ఎవరు పంపించారా నిన్ను? నేను చెప్పను. నువ్వు చెప్పద్దురా, నేను చెప్పిస్తాను. మంటగా ఉందా? ఇప్పుడు చెప్పు. చంపినా చెప్పను. ఎంత దేశభక్తిరా నీది? నీకు ఈ ట్రీట్మెంట్ చాలదురా, నీకు నా ట్రీట్మెంట్ కావాలి. హుసేన్ కట్లిప్పు. ఇప్పుడు దారికి వచ్చావురా, చెప్పు చెప్పు చెప్పు. ఎస్పీ చక్రవర్తి, దిస్ ఈజ్ మై ట్రీట్మెంట్ 30 స్కోరి. సార్ వాళ్ళు దుర్గా మనుషులు సార్. అయితే ఆ దుర్గా మామూలు మనిషి కాదు సార్, చాలా పవర్ఫుల్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఉంది. ఉంటే అలాంటి వాటితో గొడవ ఎందుకు సార్? అయితే ఈ ఉద్యోగం ఎందుకు? ఉద్యోగం ఎందుకు? ఆ టోపీ ఎందుకు? ఈ యూనిఫామ్ ఎందుకు? లాఠీ ఎందుకు? తీసి అవతల పరి తీరా చెప్పేది తీస్తావులేదా? ఒక్కొక్కడిని నరికి పారేస్తాను, కాల్చి పారేస్తాను. ఆ ఏడియట్స్ అందరినీ ముందు నువ్వు ఫైల్ తీ, త్వరగా ఫైల్ తీ. Come on, quick! Hey! Yivo! Yivo! Rowdy lanta, rowdy lu! Veedi anna Durga? Veedi, veedi chusanu bayapadedi. Siggu ledu ala cheppadaniki? Siggu ledu niku? Nee moham naaku chupinchuko. Vellu, vellura, vellu! Hey, rara, rara ikkadiki. Ee topi meedu unna Ashoka chakraniki ardham telusa niku? Telusa. Ardham telusa? Teliste Durga lanti rowdyliki bayapadavra nuvvu? Hey! తప్పు చేస్తే సీఎంఏ కాదురా, పిఎం అయినా సరే పట్టుకొచ్చే బొక్కలో తోసే దమ్మున్న పోలీసు వ్యవస్థ రామంది. దుర్గంట దుర్గ, వాడి బాబు, వాడి బాబుని తీసుకొస్తాను. ఈ నెల మామూలు కింద వసూలైంది 100,000 రూపాయలు అన్నమాట. అవునన్నా. రే రంగా అన్నా, మీరు చెప్పింది విని తెచ్చింది లెక్క చూసుకోకుండా అందరూ తెచ్చిన డబ్బు కలిపేశానంటే మీ మీద ఉన్న నమ్మకంతోనే కదరా? మిమ్మల్ని నమ్మితే నాకే నమ్మక ద్రోహం చేయడం తప్పు కదరా? నేనేం తప్పు చేయలేదన్నా, 25,000 అని చెప్పాను, 25,000 అక్కడ పెట్టానన్నా. రేయ్, ఎవడెవడు ఎంతెంత తెచ్చాడో ఎంతెంత అక్కడ పెట్టాడో నాకు తెలుసురా. చేతిని చూసి చేతిలో డబ్బెంత ఉందో చెప్పగలనరా? నాతో నకరాలు చేసే నరాలు పొద్దుట టిఫిన్ చేసినట్టు మాట చేసావేంటి? పొద్దుటే సుప్రభాతం పాడినట్టు అబద్ధాలు చెప్పాడు వాడు. 20,000 అని చెప్పి 15,000 పెట్టాడు ఇక్కడ, అందుకే వాడికి ముహూర్తం పెట్టాను. ఒక్క నిమిషం ఆగవలసిందండి అయ్యా, బ్రహ్మాండమైనటువంటి దుర్ముహూర్తం పెట్టేవాడిని వేధవా, సరాసరి నరకానికే పోయేవాడు. అందులో అజయ్ గారు, ఈ హత్య నేను చేశానా? మీరు హత్య చేయడం ఏమిటండి? వాడు పోలీస్ ఎన్కౌంటర్ లో చస్తాను. అన్నయ్య. ఏం తమ్ముడు, చెయ్యి చిమచిమలాడుతుందన్నయ్య. ఎవరన్నా లేపేయాలనుందా? ఈ పంతులు గడి లేపే. వద్దు మహాప్రభు, అసలే పిల్లల్ని కలాల్చడం, నన్ను వదిలేయండి. మీ తమ్ముడి గారికి అంత సరదాగా ఉంటే ఈ సత్యం ఇంకో పోటు పడమనండి. పంతులు,
నా చెయ్యి చెమచెమలాడుతుంది మర్డర్ చేయడానికి కదనయ్యా, డబ్బు ఖర్చు పెట్టడానికి. నీకు ఎంత కావాలో తీసుకోరా. చాలా ఇవాళ చాలు, వస్తా. హలో, యువతలు నేనే, అవతలు ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే నేను చూసుకుంటాలే. ఏంటి మ్యాటరు? ఏం లేదు, కొత్తగా వచ్చిన ఎస్పి చక్రవర్తి మన జనాన్ని కొట్టి లోపల పెట్టాయట. వాడికి అన్ని దమ్ములు ఉన్నాయా? కొత్తగా వచ్చాడు కదా, కొండవీటి సింహంలో ఎన్టీ రామారావులా ఫీల్ అయిపోతున్నాడేమో. వాడు చాలా స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్టా చింతకాయ తొక్క, అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లను ఎంతమంది చూడలేదండి. కాంత కావాలా కనకం కావాలో కనుక్కోండి, లేదా ముహూర్తం పెడదాం, అది చెప్పి మన మనుషుల్ని బయటికి తీసుకురండి. ఆహా మహాప్రభు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటేనే. డియర్ ఫ్రెండ్స్, ఈ కాన్ఫరెన్స్ ఇంత అర్జెంటుగా ఏర్పాటు చేయడానికి గల కారణం, మన ఎస్పి చక్రవర్తి ఐఎస్ఐ గ్యాంగ్లోకి పంపిన మన ఇన్ఫార్మర్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పంపించాడు. అంతేకాకుండా వినాయక నిమజ్జనం సందర్భంలో సిటీలో అల్లరి సృష్టించడానికి ఐఎస్ఐ ఏజెంట్లు ప్లాన్ చేశారు. దాని మీద మనం ఏ యాక్షన్ తీసుకుంటాం అనేది ప్రస్తుతం మన చర్చనీయాంశం. సార్, సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ ముందు జాగ్రత్త చర్యగా కస్టడీలోకి తీసుకుందాం. మనం రౌడీ షీట్లను అరెస్ట్ చేస్తే వాళ్ళ అనుచరులు రెచ్చిపోయి నిమజ్జనం వరకు ఆగకుండా ముందే అల్లర్లు మొదలు పెడతారు. సార్, రౌడీలకు భయపడి మన డ్యూటీ మనం చేయొద్దంటారా? చేద్దాం. రౌడీ షీట్లను అరెస్ట్ చేయడమే కాకుండా కొంతకాలం అబ్జర్వ్ చేసి ఐఎస్ఐ వాళ్ళకి ఎవరెవరు సహాయం చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దామని ఏమంటారు? సార్, ఎవరితో డెడ్ బాడీ వచ్చింది సార్. సార్, ఈ డెడ్ బాడీని ఎవరో మన పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు సార్. మిస్టర్ చక్రవర్తి, మాతో పెట్టుకుంటే నీ గతి కూడా ఇంతే. ఇట్లు అజాద్ గోరి. ఇతను మన చక్రవర్తి పంపిన పోలీస్ ఇన్ఫార్మర్. సారీ సార్. ఇప్పుడు సారీ చెప్పి ప్రయోజనం? అలాంటి ప్రమాదకరమైన వ్యక్తుల దగ్గరికి పంపకుండా ఉండాలి. చేతిలో పౌరుంది కదా అని మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీ అసమర్థతకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? చనిపోయింది ఒక కానిస్టేబుల్, అందుకు నేను బాధపడుతున్నానా? ఈ దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసినందుకు గర్వపడుతున్నాను. నేనే కాదు, మన దేశ భవిష్యత్తు కోరుకునే ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వపడాలి. ఆఫీసర్లుగా మన చేతుల్లో ఉన్న పవర్స్ ఉన్న రేంజ్కి ఎదిగిన, మన దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్న పాకిస్తాన్ గూఢచారుల్ని, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మన ఇండియన్ ప్రభుత్వుల్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఎందుకు? అది మన అసమర్థతో చేతకానితనము కాదు. డిపార్ట్మెంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఐఎస్ఐ ఏజెంట్లకు అమ్ముడుపోతూ నీతి నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ని వీక్ చేస్తున్నారు. మనం ఏసీ రూముల్లో బంగ్లాల్లో హాయిగా బతుకుతామనుకుంటే కుదరదు సార్. దేశాన్ని రక్షించడం కోసం పాటుపడాలి. ఐ మీన్ పాటుపడాలి. మిత్రమా, ఈ దేశం కోసం నీ వంతు సహాయం చేశావు. నిజమైన భరతమాత కన్న బిడ్డవని నిరూపించుకున్నావు. నాకన్నా వయస్సులో హోదాలో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి సలాం చేస్తున్నాను. జై హింద్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. షూర్, చెప్పండి. సిటీలో ఉన్న రౌడీలందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసే పర్మిషన్ నాకు కావాలి సార్. వాట్స్ ద ప్రాబ్లం? ఐఎస్ఐ వాళ్ళు యూత్ని మాయమాటలతో మభ్యపెట్టి కామ్గా వాళ్ళ బలగాన్ని పెంచుకుంటూ వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు సార్. ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్కి రౌడీలను ఇంట్రాగేట్ చేయడానికి సంబంధం ఏమిటి? ఉంది సార్. ఇమ్మీడియట్గా రౌడీలను మనం పట్టుకోవాలి, లేకపోతే జరగబోయే బీపత్సాన్ని మనం ఆపలేం. ఈ విషయాన్ని మా పై అధికారులకు చెప్పాను, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. అందుకే పర్మిషన్ కోసం మీ దగ్గరకు వచ్చాను. ఓ కలెక్టర్గా మాత్రమే కాదు, భారత పౌరుడిగా ఈ దేశాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. యూ కెన్ ప్రొసీడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ రంగా ఎవడ్రా? గుండాలకి రౌడీలకి ఇదే ఎస్పి చక్రవర్తి వార్నింగ్. పిన్ సిటీస్ లో ఇక మీదట గుండాలు కానీ రౌడీలు కానీ కనబడితే కాల్చి పారేస్తాం. జాగ్రత్త. దీపకండ్రా.
దేవుడొచ్చిన వీళ్లను వదలద్దు. ఇంకా దుర్గా లాంటి రౌడీలు ఎంతమంది ఉన్నారు? నెహ్రూ అని ఉన్నాడు సార్, కానీ అతను దుర్గా కన్నా పవర్ఫుల్ సార్. నెహ్రూనా? అవును సార్, దుర్గా చట్టానికి దొరికినా తన పలుకుబడితో తప్పించుకుంటున్నాడు. కానీ ఆ నెహ్రూ చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని సాక్ష్యాలు లేకుండా తప్పించుకుంటున్నాడు సార్. యమపాసం నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ ఈ చక్రవర్తి చేతిలో పడితే ఎవరూ తప్పించుకోలేరు. నెహ్రూ ఉన్నాడా? నెహ్రూ గారు ఉన్నారు. నేను వచ్చానని చెప్పు. వెల్కమ్ మిస్టర్ చక్రవర్తి. నెహ్రూ అనే ఈ సింహం గుహలోకి, ఆ సింహద్వారం దాటి లోపలికి అడుగు పెట్టిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ మీరే. మీ గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. కూర్చోండి. సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన నువ్వు సింహం అయిపోయావు అనుకుంటున్నావా? ఒక్కసారి నా టోపీ వంక చూడు. ఎన్ని సింహాలు నీ వంక చూస్తున్నాయో. ఆ మూడు సింహాలు నన్నేమీ చేయలేవు మిస్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎందుకంటే ఆ మూడు సింహాల వెనుకనున్న కనపడని నాలుగో సింహమే కనపడుతున్న ఈ నెహ్రూ. నెహ్రూ అన్న ఒక జాతీయ నాయకుడు పేరు పెట్టుకుని రౌడీలా రోడ్డు మీద మారణాయుధంతో మారణహోమం చేయటం సిగ్గుగా లేదు. మీరు చేయవలసిన పని నేను చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీకు ఒక విషయం తెలుసా మిస్టర్ చక్రవర్తి? ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ నెహ్రూ మళ్లీ పుడితే గుండెల మీద గులాబీ పెట్టుకోడు, చేతిలో పిస్టల్ పట్టుకుంటాడు. నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? సమర్థించుకోవటం కాదు, పరిస్థితి నీకు అర్థం అవటానికి చెప్తున్నాను. ఆనాడు ఓ నెహ్రూ, ఓ గాంధీ, ఓ బోసు, ఓ సీతారామరాజు కలిసి బ్రిటిష్ వాళ్లను తరిమి తరిమి కొట్టారు. ఈరోజు వీధికో పాకిస్తాన్ వాడున్నాడు. వీళ్లను తరిమి కొట్టడానికి నాలాంటి నెహ్రూ వీధికొకడు పుట్టాలి. నీలాంటి రౌడీ చేత పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. నా గురించి నీకింకా తెలియదనుకుంటాను. తెలుసు, బాగా తెలుసు. ఉన్నతాశయంతో ఐపీఎస్ చేసి చిన్న వయసులోనే ఎస్పీగా ఎదిగిన తెలివైన వాడివని తెలుసు. కరీంనగర్ లో ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తుల్ని సమూలంగా నాశనం చేసిన సమర్థుడు అని తెలుసు. కడపలో ఉన్నప్పుడు బాంబులతో బంతులాడుకునే అరాచక శక్తుల గుండెల్లో బాంబులు పేల్చిన ఘనుడు అని తెలుసు. నా గురించి బాగానే తెలుసుకున్నావు. నువ్వే నా గురించి ఏమీ తెలుసుకోకుండా వచ్చావు. తెలుసుకున్నాను కాబట్టే నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. తప్పు చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, తప్పు చేసిన వాళ్ళ తుప్పు రేపే వాళ్ళకి కాదు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు కాదా? రౌడీలకి రాజకీయ నాయకులకి చట్టాన్ని తాకట్టు పెడుతుంటే చేతులు మారుతున్న చట్టాన్ని చూసి చేతులు ముడుచు కూర్చోలేకపోవడం తప్ప? చట్టాన్ని రక్షించడానికి తమరేం కంకణం కట్టుకోనక్కర్లేదు. చట్టాన్ని ఎలా కాపాడాలో, చట్ట ప్రకారం ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మధ్యలో నీలాంటి వాళ్ళు కల్పించుకుంటే చూస్తూ ఊరుకో. అన్యాయం చేస్తున్న వాళ్ళనే చూస్తూ ఊరుకున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయాన్ని ఎదురిస్తున్న నాలాంటి వాళ్ళని ఏం చేస్తారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాను. చట్టం ఉంది ప్రజల కోసం. ఆ ప్రజల్లో ఒక్కరు నేను చేసింది తప్పు అని చెప్పిన రోజున నేనే వచ్చి చట్టానికి లొంగిపోతాను. అంతవరకు ఈ నెహ్రూని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకే అంత నమ్మకం ఉంటే నిన్ను అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలతో చట్టానికి పట్టించగలనన్న నమ్మకం నాకు ఉంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్, యు కెన్ గో. సీను, సీను సార్, నేను బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసి వస్తాను. ప్రొపరేటర్ గారు వస్తే హాఫ్ అన్ అవర్ లో వస్తానని చెప్పు. అలాగే. ఎవరు నువ్వు? నెహ్రూ. ఎందుకు వచ్చారు? హడావిడిగా వెడుతున్న నిన్ను అరగంట ఆపుదామని. అరగంట ఏమిటా షాక్? ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చే డబ్బు కాశపడి 10 మందికి సర్వ్ చేసే ఈ పెట్రోల్ బంక్ లో బాంబు పెట్టి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు పారిపోతున్నావన్న విషయం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాంబు ఎక్కడ పెట్టావా చెప్పు. నన్ను చంపొచ్చు సార్, నన్ను చంపొచ్చు సార్. ఆ బాంబు ఎక్కడ ఉందో నేను చెప్తాను సార్. ఆ పాకిస్తాన్ ఏజెంట్ ఆజాద్ గారు పెట్టమన్నారు సార్. ఇదిగో సార్. బయటికి తీ. హిందుస్థాన్.
నానంటూ చేయెత్తి గర్వంగా చెప్పుకోవలసింది పోయి పాకిస్తాన్ కమ్ముడిపోయిన నీలాంటి వాడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడి కంటే నీచుడు. దేశభక్తి లేని వాడినైనా క్షమించొచ్చేమో కానీ దేశ ద్రోహిని మాత్రం క్షమించకూడదు. సతీష్ సార్, వీడిని తీసుకెళ్లి పోలీస్ కమిషనర్ గారికి అప్పగించు. ఓకే సార్. నెహ్రూ, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమించడం లేదే అని చాలా బాధగా ఉండేది. కానీ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చూశాక చాలా ఆనందంగా ఉంది నెహ్రూ. సుమా, నీ మీద ప్రేమ లేక కాదు, నాలో ఎన్ని అగ్ని పర్వతాలు రగులుతున్నాయో నీకు తెలుసు. అసలు నిన్ను ప్రేమించాలని ఉన్నా ప్రేమించే తీరిక లేదు. క్షమించు నెహ్రూ. ఒక నిమిషం నీతో మాట్లాడాలి. రేపు సాయంత్రం బంజారా రెస్టారెంట్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. హాయ్ నెహ్రూ. హాయ్. నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఇంత అందంగా ఎలా పుట్టావు? ఈ ప్రపంచంలో అందానికి నిర్వచనం నువ్వే. ఆ గ్లామర్ రహస్యం నాకు చెప్పవా? నన్ను పుట్టించిన బ్రహ్మణుడు. నీలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో దొరకటం నిజంగా నా అదృష్టం. గుండాల గుండెల్లో సింహస్వప్నంలో తిరిగే నువ్వు, అందమైన అమ్మాయి గుండెలో గుబులు రేపుతా అనుకోలేదు. గన్ను పట్టుకోవాల్సిన ఈ చెయ్యి, గులాబీ పట్టుకుంటే ఎంత మధురంగా ఉందో తెలుసా? ఐఎమ్ లక్కీ నెహ్రూ, ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సుమా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు నెహ్రూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏమ్మా, పూలని ప్రేమిస్తున్నావా? కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రవర్తి. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఆ దుర్గ ఏరియాకి వెళ్ళడానికి మన పోలీసులు భయపడుతుంటారు. అలాంటిది వాడి మనుషులను తీసుకొచ్చి స్టేషన్లో పడేశారంటే రియల్లీ యువర్ గ్రేట్. ఇందులో నా గ్రేట్నెస్ ఏమో సార్, నా డ్యూటీ నేను చేశాను. నీలా ఎవరి డ్యూటీ వాళ్ళు సిన్సియర్గా చేస్తే ఆ దుర్గా లాంటి రౌడీలు బట్టకట్టలేరు. సార్, మీ కోఆపరేషన్ ఉంటే త్వరలో ఆ దుర్గను కూడా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తాను. షూర్, నా కోఆపరేషన్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాడు బెదిరించాడని గాబరా పడిపోకండి. వాడి పెళ్ళాం గాజులు పగిలేసి నేను చెప్తాను. దుర్గన్న, నీతో అర్జెంట్ గా పనిపడింది. ఏంటది? కొత్తగా వచ్చిన ఎస్పీ చక్రవర్తి మన ఐఎస్ఐ గ్యాంగ్ లోకి ఇన్ఫార్మర్ పంపించాడు. వాడి తలకి నేను దీపం పెట్టి వాడిని లేపేశాడు. నువ్వు ఆ ఎస్పీని లేపేయాలి. ఆ ఎస్పీ గాడు మాకు కూడా పెద్ద హెడ్ గా తయారయ్యాడు. పంతులు పిలిపించి ముహూర్తం పెట్టిస్తే పోలే. కాదు సత్యం, అలాంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ కి వెంటనే ముహూర్తం పెట్టేయకూడదు. పబ్లిక్ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుంది. అయితే బ్యాడ్ టైం చూసి వాడికి ముహూర్తం పెట్టాలి. చెప్పండి రా, ఆ ఐఎస్ఐ ఏజెంట్లతో మీకు సంబంధం ఉందా? మీలో ఎవరికైనా సంబంధం ఉందా చెప్పండి రా. వినాయక నిమజ్జనం రోజున ఏ సెంటర్స్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారా చెప్పండి. చెప్పండిరా. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నాను. ఆ రౌడీలు ఏం చేశారు? వాళ్ళ చేత నిజం చెప్పిస్తున్నాను సార్. వాళ్ళ చేత నిజం చెప్పించడం నీ వల్ల కాదు, వాళ్ళని నా దగ్గర పంపించు. మీ దగ్గరికి పంపించడానికి కాదు, నేను కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. అయితే నేను కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాను, వాళ్ళని నా కస్టడీలోకి తీసుకుంటాను.
లేవండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు. ఇంత అందమైన మొహం ఎదుగుతూ ఉంటే ప్రతి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రతి నైట్ ఫస్ట్ నైట్. అబ్బా ఏంటిది పొద్దున్నే. ఆహా బెడ్రూమ్ అంటే టూరింగ్ ప్యాకేజ్ కాదు, ఫస్ట్ షో సెకండ్ షో అంటూ రాత్రిపూట సినిమా వేయడానికి. వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఓహో చూడకపోతే బానే ఉంటుందా? ఏంటిది కొత్త పెళ్లి కొడుకులా కొంటి వేషాలు, బాబీ చూస్తాడు వదలండి. నేను వచ్చేసా. ఎక్కడ వీడు? ఇక్కడ వదినా. బాబీ గడి వచ్చాడా? బాబీ గడ ఇక్కడికి రాలేదే. రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎటు వెళ్ళి ఉంటాడబ్బా? ఈ దుప్పటి కింద దాక్కొని ఉంటాడు. అమ్మ దొంగ రా బాబు, మన ఇద్దరు బయట ఆడుకుంటా. మనం కూడా దాక్కున్నట్లు ఆడుకుందామా? యూనిఫామ్ వేసుకెళ్ళి దొంగలతో ఆడుకోండి, వెళ్ళి రెడీ అవ్వండి. నలుగురు రాక్షసులు నా కూతుర్ని మానభంగం చేశారు బాబు. రోడ్డు మీద అందరూ వినోదం చూసినట్టు చూశారే తప్ప ఒక్కడు కూడా ముందుకు రాలేదు బాబు, ఒక్కడు కూడా రాలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిన ఘోరం చెబితే వాళ్ళ వాళ్ళు పట్టించుకోలేదు. అందులో ఒకడు ఎమ్మెల్యే కొడుకున్నాడు, వాళ్ళ మీద కేసు పెట్టినా నిలవదు, జరిగింది మర్చిపోయి కడుపు తీంచేయని వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడారు బాబు ఆ పోలీసులు. జరిగిన ఘోరానికి తలెత్తుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. ప్రాణాలైతే కాపాడగలిగారు కానీ పోయిన మానాన్ని ఎలా తీసుకురాగలరు బాబు? అన్యాయాన్ని మీరు సహించరని, మాలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి తమరు ఉన్నారని తెలుసుకుని వచ్చా. అన్యాయం అయిపోయిన నా బిడ్డ బతుకి న్యాయం చేయండి బాబు. మిస్టర్ శేఖర్, ఆ ఎమ్మెల్యే కొడుకు ఎవడో ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకో. ఓకే సార్. అన్యాయాన్ని ఎదిరించమని చెప్పిన పెద్దలకి తమ్ముణ్ణి, అన్యాయం జరిగిన ఆడపడుచులకు అన్నయ్యని. నువ్వెందుకు చేయకడికి? న్యాయం చేయటానికి. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఆడకూతురి జీవితం నాశనం చేసినందుకు బుద్ధి చెప్పి నీకు ఆ అమ్మాయితో పెళ్లి చేయటానికి వచ్చాను. నలుగురు రేపిసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయి నలుగురిలో తల ఎత్తుకుని తిరగాలంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. రేప్ చేసిన వాడికి కోర్టు 7 ఏళ్ళు శిక్ష విధిస్తుంది. ఈ నెహ్రూ 100 ఏళ్ళు శిక్ష విధిస్తాడు. నా తీర్పు తిరుగులేదు. నేను దాన్ని చర్చలో చేసుకోను. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తాళి కట్టి భర్త అవుతావో ఈ నెహ్రూ బుల్లెట్ కి బలవుతావో ఆలోచించుకో. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను చంపొద్దు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్. దాట్స్ గుడ్. పెళ్లి చేసుకోవటమే కాదు, జీవితాంతం ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి. తేడా వచ్చిందో? తాళి కట్టించిన ఈ చేత్తోనే నీకు పాడ కట్టిస్తాను. మేడం, మీకోసం ఎస్పీ గారు వచ్చారు. రమ్మని చెప్పు. రండి ఎస్పీ గారు. సుమార్గల మీరేనా? అవును నేనే. కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి చాలా విన్నాను. మీరు చాలా స్ట్రిక్ట్, సిన్సియర్. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కి చాలా అవసరం.
నేనే మీ ఇంటర్వ్యూ కోసం వద్దాం అనుకున్నాను. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్, జ్యూస్. ఇంటర్వ్యూ కోసం లంచం ఇస్తున్నారా? లేదు సార్, ఆఫీస్కి వచ్చిన గెస్ట్ కి ఆతిథ్యం ఇస్తున్నాను. థ్యాంక్స్. నేను గెస్ట్ గా రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. నెహ్రూ మీద ఆర్టికల్ రాసింది మీరేనా? అవును. ఎంత ఇచ్చాడు నెహ్రూ? వాట్ యు మీన్? అంత అవసరం ఆయనకు లేదు, డబ్బులు తీసుకుని రాసే అలవాటు నాకు లేదు. ఓహో, కానీ ఒక గోండాని మహానాయకుడుగా మార్చి రాసి ప్రజల్ని మభ్యపెట్టే అలవాటు మాత్రం మీకుంది, అంతేనా? మీరు నెహ్రూని గుండాగా చూస్తున్నారు తప్ప అతను చేసే మంచిని చూడడం లేదు. ఏంటి మంచి? చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమా? చట్టానికి దొరకకుండా తప్పించుకోవటం? నెహ్రూ గురించి చాలా తెలుసుకోవాలి. తెలుసుకున్నాను. అతను ఒక గుండా, ఇకపై ఇలాంటి క్యారెక్టర్స్ ని ఎంకరేజ్ చేయటం మీకు మీ పత్రిక మంచిది కాదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మైండ్ ఇట్. సంభూతాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆగండి, తుపాకీ గురి పెట్టాల్సింది నాకు కాదు. పవిత్రమైన పూజారి వేషంలో వచ్చి మినిస్టర్ గారిని చంపాలనుకున్న ఈ పాకిస్తాన్ ఏజెంట్ సతీష్, వీడి నడుంకున్న బెల్ట్ విప్పు. చూసారా, వీడు దేవుణ్ణి పూజించే పూజారి కాదు. మిమ్మల్ని ఇక్కడున్న అమాయక భక్తుల్ని ఆ దేవుడి దగ్గరికి పంపించడానికి వచ్చిన పాకిస్తాన్ మానవ బాంబు. అడ్డదారిలో ప్రవేశించి ఈ ఐఎస్ఐ వాళ్ళ చాప కింద నీరులా దేశమంతా పాకుతున్నారు. దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ బాంబులు పెట్టి మత ద్వేషాలు రేపుతూ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సమయానికి వచ్చి దేవుళ్ళ రక్షించారు. హలో సార్. అరే రే, అందరూ వచ్చేసినట్టున్నారు, నాదే లేట్ అనమాట. ఐఎమ్ సో సారీ. నో సార్, మీరు రావడమే మాకు ఆనందం. థ్యాంక్ యూ. నా వైఫ్ లత, నా చిన్న గీత. నమస్తే. నా పేరు బాబీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబీ. షేక్ హ్యాండ్ ఇవ్వండి. విష్ యూ ఎ లాంగ్ లైఫ్. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Bobby, happy birthday to you. Thank you sir. Welcome. Thank you. Geeta, andariki cold drinks iyyamma. Alage. Ra Bobby. Business anta baagunda? Excuse me please. ఏం పంతులు, ఇంకా వర్జన్ రాలేదా? అమ్మమ్మమ్మమ్మ, అంత మాట్లాడకండి అయ్యా. వర్జన్ వచ్చిన తర్వాత మందు కొడితే కిక్కు బాగా ఎక్కుతుందండి అయ్యా. మందు కొట్టడానికి కూడా ముహూర్తం? ఏమండో, ఇప్పుడు మందు కొట్టొచ్చండి అయ్యా. అయ్యా, ఆ తంసపోడి నా మొహాల మారైతే బాగుంటుందండి అయ్యా. ఇందా మహాప్రసాదం అండి అయ్యా. నమస్తే దుర్గనా. నమస్తే సత్యనా. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగోలేకే కదన్నా మీ దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది? అమీర్పేట సౌరస్థ దగ్గర ఖాళీ స్థలం ఉందన్నా, అక్కడ అపార్ట్మెంట్ కట్టాలనుకున్నాం. కానీ ఆ ఓనర్ అమ్మడం లేదన్నా ఆ స్థలం. అయితే వాడికి దీపం పెట్టాలి, నువ్వు అపార్ట్మెంట్ కట్టాలి, అంతేగా? అవునన్నా. ఆ అపార్ట్మెంట్ కడితే నీకు లాభం ఎంత వస్తుంది? 25 లక్షలు వస్తుంది. అందులో సగం నాకివ్వు.
ఆ స్థలంలో శంకుస్థాపన చేసుకుని రేపే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకో. ఇందులో 5 లక్షలు ఉందన్నా, ఇక మిగతాది 3 రోజుల్లో పంపిస్తాను. ఓకే పంతులు, రేపు శంకుస్థాపనకు మంచి రోజేనా? సారీ, మంచి పనులకి నేను ముహూర్తం పెట్టిన వేరే పంతులు చూసేవాడిని. అయితే డైరెక్ట్ ముహూర్తమే, ఏమండి ఐజీ గారు? మీరు ముహూర్తాలే పెట్టుకుంటారో మంటలే చేసుకుంటారో మీ ఇష్టం. మసీబూసి మారేడు కై చేయడానికి నేనున్నానుగా. హలో సిఐ గారు, గాంధీ సెంటర్ లో ఇంతకు ముందే మద్దతు జరిగింది. నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చాను. మా హెడ్ కానిస్టేబుల్ చెప్పండి, రాసుకుంటాను. ఆగండి, జరిగిందంతా మీతోనే వివరంగా చెప్పాలి. పదండి లోపలికి. కూర్చోండి. ఏమిటి అదే పనిగా క్యారేజ్ చూస్తున్నారు? ఆకలిస్తుందా? పోనీ, నేను చెప్తూ ఉంటాను, మీరు తింటూ ఉండండి. సరే పర్వాలేదు, నేను తర్వాత తింటాను, మీరు చెప్పండి. శేఖర్ సార్, ఏ గారు తొందర పడిపోతున్నారు, మీ పని కానిచ్చేసి. ఓకే సార్. ఏంటిది ఈ క్యారియర్లో ఉన్నది నువ్వు తినలేవు, అందుకే ఈ క్యారియరే నిన్ను తినేయిపోతుంది. ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చిన డబ్బు కాశపడి టిఫిన్ క్యారియర్లో బాంబు పెట్టి తను మాత్రం తప్పించుకుని మీ అందరి ప్రాణాలు తీయాలనుకున్నాడు మీ సిఐ గారు. ఇప్పుడు మనందరం బయటికి వెళ్ళిపోతే తను పెట్టిన బాంబుకు తాను మాత్రమే బలైపోతాడు. పదండి. నన్ను కాపాడండి సార్. నీలాంటి దేశద్రోహుల్ని కాపాడకూడదు, కాల్చి పారేయాలి. సతీష్ సార్, ఆ సెల్లో ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయి. ఓకే సార్. ఏంటి గీత, ఎంత చూసినా ఆల్బమ్ తనివి తీరట్లేదా? అబ్బే ఏం లేదు వదనా, ఫోటోలు బాగున్నాయి కదా అని. అంతేనా, నేను ఇంకా కలెక్టర్ గారిని చూస్తున్నామేమో అనుకున్నాను. కలెక్టర్ గారినా? ఆయన నేనెందుకు చూస్తాను? ఆయన్ని పెళ్లి చేసుకుందామని చూడొచ్చుగా. చి, పోవుదినా. పోతాలే కానీ ఈ ఫొటోస్ చూడు, బాగున్నాయి కదూ. అబ్బా చాలా ఫార్వర్డ్లోనే ఉన్నావు. లవ్ స్టోరీ బాగానే ఉంది, మాకు శ్రమ లేకుండా మంచి భర్తనే ఎన్నుకున్నావు. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? మీ అన్నయ్యతో చెప్పి ఆ 3 ముళ్ళు వేయించేస్తాను. అబ్బో కొంచెం సిగ్గు దాచుకోమ్మా మీ ఆయన కోసం. సో నువ్వు కూడా నాలాగా పెద్ద అయ్యాక ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యి అన్యాయాలను ఎదిరించి సమాజానికి సేవ చేయాలన్నమాట, అర్థమైందా? ఎప్పుడు ఇదే కథ చెప్తారేంటి డాడీ, వేరే కథలు రావా? మీ డాడీకి కథలో అయినా కల్లో అయినా ఆ పోలీస్ డ్రెస్ లాటీ తప్ప ఇంకేం గుర్తురావు. ఓహో, తల్లి కొడుకులు ఒకటైపోయారన్నమాట. సరే కానండి. బాబీ పొద్దుపోయిందమ్మా, వెళ్ళి అత్త దగ్గర పడుకో. ఏంటండి మోటు సరసం? మోటు సరసం కాదు, స్వీట్ సరసం. ఏమండి, మీ చెల్లెలకు ఒక సంబంధం చూశాను. ఎవరా రాకుమారుడు? మొన్న మన ఇంటికి వచ్చారే కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? అవునండి, మొన్న అతను మన పార్టీకి వచ్చినప్పుడు గీత వంకే చూడటం నేను గమనించాను. ఆఫ్ కోర్స్ గీత కూడా అతన్ని చూసిందనుకోండి. నువ్వు పొరపాటు పడ్డావేమో. నేను పొరపాటు పడ్డా? కెమెరా పొరపాటు పడదుగా. ఈ ఫోటో చూడండి. సో వీళ్ళిద్దరూ చూపులతో మనసిచ్చి పుచ్చుకున్నారు కాబట్టి మీరేళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటారు? రేపే వెళ్ళి కలెక్టర్ బావ గారితో మాట్లాడతాను. ఏమిటి ఏమిటి మీరనేది? నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆనందం పట్టలేక. యాక్చువల్లీ నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఆడపిల్లి వాళ్ళం కదా, మేము అడగటమే సంప్రదాయం. మీరు అడగకపోయినా నేనే మీ ఇంటికి వచ్చి అడిగి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టేవాడిని.
మీ సంబంధం కలవటం నిజంగా మా అదృష్టం. మా చెల్లయ్య చాలా అదృష్టవంతురాలు. మీ నాన్నగారు ఎక్కడున్నారో చెప్తే వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. మా అమ్మ నాన్న చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ, ఐఎమ్ సారీ సార్. ఫాదర్ లేకపోయినా గాడ్ ఫాదర్ ఉన్నాడు. నేను ఐఏఎస్ చేయడానికి కారణం ఆయనే. తల్లైనా తండ్రైనా గురువైనా దైవమైనా అన్నీ నాకు ఆయనే. ఎవరైనా? నెహ్రూ. నెహ్రూనా? అవును, నా పెళ్లి ఆయన ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగానే జరగాలి. సారీ సార్, ఈ పెళ్లి జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏంటండి మీరు అనేది? ఎస్, ఆ నెహ్రూని సాక్ష్యాధారాలతో పట్టుకుని చట్టానికి అప్పగించాలన్నది నా ఆశయం. నెహ్రూ లాంటి వాడి నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు. అలాంటి ఒక గుండా తరపు మనిషిని నా ఇంటి అల్లుడుగా చేసుకోవడమా? నెవర్. అది కాదండి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడితే నన్ను కష్టపడమంటావా? ఓ రౌడీ తరపు మనిషికి చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాడు చూడని అందరి చేత మాటలు పడమంటావా? నీ ప్రేమ గొప్పదమ్మా, కానీ నువ్వు ప్రేమించిన వాడు గొప్పవాడు కాదు. నీ ప్రేమను నేను అర్థం చేసుకోకపోయినా ఈ అన్నయ్యను అర్థం చేసుకో ప్లీజ్. బాధపడు గీత, ఊరుకోమ్మా, ఊరుకో. దుబాయ్లో నీకు ఉద్యోగం రాదు కానీ నువ్వు ఇచ్చిన లక్ష్యం నీకు తిరిగి వస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఎస్పీ చక్రవర్తి గారి చెల్లెల్ని. కష్టం వచ్చిన వాళ్ళు తప్ప ఇంకెవరు ఇక్కడికి రారు. స్వయాన ఎస్పీ గారి చెల్లెలే ఇక్కడికి వచ్చిందంటే చాలా పెద్ద కష్టమే వచ్చి ఉండాలి. ఇలా రావటం తప్పు ఒప్పు నాకు తెలీదు, కానీ మీరు తప్ప నాకెవరూ న్యాయం చేయలేరు. ఏం జరిగిందమ్మా? నేను కలెక్టర్ సురేష్ ప్రేమించుకున్నా. ముందు మా అన్నయ్య మా పెళ్లికి ఒప్పుకున్నారు, తర్వాత సురేష్ మీ మనిషిని తెలిసాక ఒప్పుకోవట్లేదు. ప్రేమించుకున్న మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడంటే ఎస్పీ గారికి చెల్లెల మీద ప్రేమ కంటే నా మీద ద్వేషం ఎక్కువ ఉందన్నమాట. నో ప్రాబ్లం. అన్యాయం జరిగితే దేవుణ్ణైనా నిలదీసే నేను, నా వల్ల మీ ప్రేమకు అన్యాయం జరగనివ్వను. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానమ్మా. నువ్వేం భయపడకమ్మా, ఆయన మాట ఇచ్చారంటే ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా నీ పెళ్ళి ఆగదు. శ్రీ వెంకటనాథాయ విద్మహే పద్మావతే వల్లభాయ దేవహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. మాంగళ్యం దంతు ఆశీర్వదించవలసిన అన్నయ్య ఆవేశపడకూడదు. ఆవేశంతో నువ్వు అక్షింతలను ఎగరగొట్టినా ఆ దేవుడే నీ చేత వాళ్ళని ఆశీర్వదించేలా చేశాడు. నా చెల్లెలకు పెళ్లి చేసే అధికారం నీకెవడిచ్చాడు? అధికారంతో కాదు, నేను పెళ్లి చేసింది వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని. గీత పెళ్లి ఎవరితో చేయాలో నిర్ణయించాల్సింది నేను, గీత నా చెల్లెలు. కానీ నువ్వు గీతను అర్థం చేసుకున్న అన్నయ్యవు కాలేకపోయావు, అందుకే అన్నయ్యలా నేను దగ్గరుండి పెళ్లి జరిపించాను. అన్నయ్య, అన్నయ్య ఈ అన్నయ్య చచ్చాడనుకుని ఇంకో అన్నయ్యను వెతుకున్నావా? క్షమించన్నయ్యా, నేను నా ప్రేమను చంపుకోలేకపోయాను. నీ ప్రేమను చంపుకో. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసిన ఈ అన్నయ్య కంటే నీ ప్రేమే గొప్పదైనప్పుడు నీ ప్రేమను చంపదు. నా చెల్లెలు చచ్చిపోయిందనుకుంటాను. అంత మాట అనకండి. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం గీత తప్పేమో కానీ తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. దానికి ఇంత పెద్ద శిక్ష విధించకండి బావగారు. బావగారు కాదు, ఎస్పి చక్రవర్తి. ఏం జరిగింది? పోయిన సంవత్సరం ధనలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ ఒకటి పెట్టారు బాబు, ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ పెడితే మా డబ్బంతా డిపాజిట్ చేసాం. వారం రోజుల నుండి ఆఫీస్ కు తాళం వేసింది, దాదాపు 50 లక్షలతో పరారయ్యాడు. వాడు ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడు, మీరు ఆ డబ్బు మీద ఆశ వదులుకోమని ఎస్ఐ గారు చెప్పారు బాబు. భయపడకండి, వాడు ఎక్కడున్నా సరే మీ డబ్బు మీకు వచ్చేలా చేస్తాను. Thank you.
నమ్మి జనం నీ చేతిలో డబ్బు పెడితే అందరినెత్తి నా చేతులు పెట్టి అడ్డదారిలో అమెరికా పారిపోవాలనుకుంటున్నావు మిస్టర్ శంకర్ రావు? నేను అలాంటి వాడిని కాదు సార్. కంపెనీకి నష్టం వస్తాను. నష్టం వచ్చింది కంపెనీకి కాదు, ప్రజలకు. అందుకే అమెరికా వెళ్లి సంపాదించుకొచ్చి ఎవరి దెబ్బలకి ఇద్దామనుకుంటున్నాను సార్ అని చెప్తే నమ్మేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? అన్యాయం జరిగిన చోటికి నెహ్రూ వస్తాడు. నెహ్రూ వచ్చిన చోట న్యాయం జరిగి తీరుతుంది. మర్యాదగా ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసేయి, లేదా గాలిలో ఎగురుతూ అమెరికా వెళ్ళిపోవాలనుకున్న నీకు బదులు నీ ప్రాణాలు గాలిలో లేచిపోతాయి. నీ పెళ్ళాం మంగళసూత్రం గట్టిది కాబట్టి బతికిపోయావు సతీష్ సార్. ఈ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు ఎవరికి రావాల్సింది వాళ్ళకి అందజేయి. ఓకే సార్. పది మంది కోసం బతకటం చేతకాకపోయినా పది మంది మీద పడి బతకాలని చూడకు. ఏంట్రా ఒక్క ఫిగర్ కూడా బాగుంది కాలేజీలో. కొత్త కొత్తగా ఉంది ఈ బొమ్మ ఎక్కడదరా? మొన్ననే కొత్తగా కాలేజీలో చేరింది గురు. అయితే నొక్కి వెళ్ళింది. థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ బాగుంది. కంగారు పడకు, నేను చెప్పింది నీ కొలతలు కాదు, పరీక్షలో మాకు వచ్చిన మార్కులు. నాకు 36, వీడికి 24, వాడికి 38. రే 38 కాదురా, నాకు వచ్చింది 36. 36 మన లక్కీ నంబర్. బొమ్మ నీ పేరేంటమ్మా? షట్ అప్. ఏయ్, ఎక్స్ట్రా డైలాగులు మాట్లాడితే నిన్ను డార్క్ రూమ్లో తీసుకెళ్ళి డెవలప్ చేసేస్తా. చూడు పర్సనాలిటీ, చూడు నా ఫేస్ చూడు. ఓకే కదా, మనం ప్రేమించుకుందాం. నీలాంటి వాడిని ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఏ ఆడపిల్ల ఎందుకు, నువ్వే ప్రేమిస్తావు. అందరి ముందు పబ్లిక్ గా ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పు. అది చంపు దెబ్బ కొట్టింది, దాన్ని చవ దెబ్బ కొట్టాలి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఇంపార్టెంట్ లెసన్ చెబుతాను. అదేమిటంటే, ఎవరన్నా కదిలారో ఏ మిస్టర్, ఏమిటి దౌర్జన్యం? ఇవి నన్ను చెప్పుతో కొడతావు. ఏంట్రా లుక్కు, నీ కనుగుడ్లు కోడిగుడ్లలాగా పైలిపోతాయి. ఎస్పీ గదా నీ పవర్ చూపించేయకు, నేనెవరో తెలిస్తే షివరైపోతా. నేనెవరో చెప్పండి రా. నేనో రేవైంద్రా వాళ్ళు చెప్పడానికి పక్షావతం వచ్చి పడిపోయిందా? చెప్పరా, నువ్వే చెప్పరా. నేను దుర్గా తమ్ముణ్ణి. అయితే ఏంట్రా, అయితే ఏంట్రా, ఇలాంటి దుర్గాలు కోటి మంది వచ్చినా నా వెంట్రుక పీకలేదు. లేవరా, లేవరా. నన్ను అరెస్ట్ చేసావని మా అన్నయ్యకు తెలిస్తే 3 నిమిషాల్లో నీకు ముహూర్తం పెట్టేస్తాడు. వాడు పెట్టేదేంట్రా ముహూర్తం, వాడికి నీకు జాయింట్ గా పెడతాను ముహూర్తం. బదర లోపలికి. వీడికి శిక్ష పడే వరకు
ఈ సెల్ కి నా దగ్గరే ఉంటుంది, మైండ్ ఇట్. ఈడవనండి బాబు, నేను చాలా మంది పిల్లలను చూశాను కానీ ఇటువంటి నేను ఎక్కడ చూడలేను బాబు. ఏంటయ్యా మీ తమ్ముడు కాలేజీలో ఒక అమ్మాయి నేర్చాడట. నరికేశాడా? వెరీ గుడ్. అంటే దారిలోకి వచ్చాడు అనమాట. నాకు తెలుసయ్యా వాడు నా పేరు నిలబెడతాడు. ఏంటి నిలబెట్టేది? జెండమేకరా పట్టుకొని పోలీస్ స్టేషన్ పెట్టారట. నా తమ్ముడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దమ్మున్న పోలీసు వాడు ఎవడరా? ఇంకెవడు? ఆ ఎస్పీ చక్రవర్తి. అయితే వాడి సంతాప సభకు ఏర్పాట్లు చేయండి. ఎక్స్క్యూజ్ మీ మహాప్రభు, అయితే ఆ సెక్రటరీ గారికి ముహూర్తం పెడేయమంటారా? అవసరం లేదురా, వాడు నా తమ్ముడిని అరెస్ట్ చేసి వాడు చావుకు వాడే ముహూర్తం పెట్టుకున్నాడు. వాడు పెట్టడం కాదు, మనందరికి ముహూర్తం పెడుతున్నాం. వాడేదో అరెస్ట్ చేశాడని చెప్పి చంపేస్తావా? యమగోళలో రావుగోపాలరావు చెప్పినట్టు సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. యమగోళలో రావుగోపాలరావుని కాదురా, అంకుశం రామిరెడ్డిని. రేయ్ గన్నీరా, తప్పో. ఎక్కడికి? ఆ ఎస్పీ గారిని కాల్చి పారేయడానికి. వాడు చేతి గాడి నడుక్కొని కూర్చున్నాడు అనుకున్నావా? వాడిని మన రూట్కి మార్చుకోవాలంటే మనం రూట్ మార్చుకోవాలి. తినమ్మా. నమస్కారం అమ్మా, నేనే ఎర్రా సత్యాన్ని. రాయబారంలో రెండు ఫిసుల్లాగా వచ్చాను. ఆయన ఇంట్లో లేరు? తెలుసమ్మా, మీతో కొంచెం మాట్లాడుకుందామని వచ్చాను. బాబీ లోపలికి ఆడుకోమ్మా. అమ్మా కూర్చో కూర్చోమ్మా. ఇల్లు బాగుంది, ఇల్లాలు బాగుంది. ఎందుకు చెప్పమ్మా దుర్గగాడితో గొడవ ఎందుకు? వాడు తమ్ముడిని వదిలేమని చెప్పు. నిండు 100 ఏళ్ళు సుమంగలిగా వర్దిల్లాలమ్మా. ఆయన డ్యూటీ గురించి ఆయనకి ఎవరు చెప్పనక్కర్లేదు. డ్యూటీ డ్యూటీ అంటావేటమ్మా? తన ప్రాణం తను కాపాడుకోవడం డ్యూటీ కదా, బెల్లం బిడ్డల ప్రాణాలు కాపాడడం డ్యూటీ కదా. తండ్రి లాంటి చెప్తాను, తర్వాత ఇష్టం. మావారు ఎంత సిన్సియర్ మీరు అర్థం చేసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన వచ్చారంటే రాయబారిగా వచ్చిన మిమ్మల్ని లాకప్ లో పడేస్తారు. లాకప్ లో పెడతావా? లాకప్ లో మీ ఆయన ఏమన్నా అంకుశంలో రాజశేఖర, పోలీస్ స్టేషన్లో సాయి కుమారా? తేడా వచ్చింది అనుకో, మా దుర్గ ముహూర్తం పెట్టేస్తాడు. థింకింగ్ చేసుకో. గెట్ అవుట్. అయితే ఎస్బీ గారికి ప్రమోషనే, వస్తా. నిండు 100 ఏళ్ళుగా పొందుతా అనుకో. ఎస్పీ చక్రవర్తి అంటే నువ్వేనా? అవును. నేనెవరో తెలుసా? దుర్గా. నా ముందు కుర్చీలో కూర్చొని మాట్లాడే అర్హత ఉండాలి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను. నా చిటికిన వేలు గోరు కూడా నువ్వు పీకలేవు. రాయలసీమ రౌడీ ఈశాన్ని, కరీంనగర్ గుండా ఈశాన్ని గడగడలాడించిన ఎస్పీ చక్రవర్తి. అనవసరంగా ఆవేశపడకన్నా, అవసరం మంది నే డీల్ చేస్తాగా. చూడండి ఎస్పీ గారు, మా జీవి చాలా మంచోడు, అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. నోట్లో ఏలిపెట్టినా కొరకలేడు సార్. కానీ అమ్మాయిల్ని నరికేయగలడు. ఏదో పొరపాటున చేశాడు, అతను ప్రొఫెషన్ అది కాదు సార్. ఈ ఒక్కసారి వదిలేశారంటే మనం అండర్స్టాండింగ్ వచ్చి ఫ్రెండ్స్ అయిపోదాం. షట్ అప్. నన్ను కొందామని వచ్చారా? ఇంకోసారి రాజకీయం చేయటానికో రాయభారం చేయటానికో వచ్చారో, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. గెట్ అవుట్. ఎస్పీ మరీ అంత ఎక్స్ట్రా వద్దు. నీ చేతిలో పవర్ ఉంటే నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, నా తమ్ముడిని ఎలా తీసుకెళ్తానో చూడు. నేను దుర్గాని హోమ్ మినిస్టర్కి ఫోని. ఊళ్ళో లేడా? సమయానికి హోమ్ మినిస్టర్ కూడా ఊళ్ళో లేడు. హోమ్ మినిస్టరే కాదు, ప్రైమ్ మినిస్టరే చెప్పిన నీ తమ్ముడిని వదిలిపెట్టను. చూడు, మర్యాదగా వచ్చిన దాన్నే వెళ్ళిపోవు, లేదా నిన్ను కూడా బొక్కలో వేసి తుక్కు రెగ్గొడతాను. మర్యాదగా వెళ్తావా, నిన్ను ఇక్కడే కాల్చిపారేయమంటావా? గెట్ అవుట్. 24 గంటలు, 24 గంటలలోపు నా తమ్ముడిని సెల్లో నుంచి బయటకు తీసుకెళ్ళకపోతే నా పేరు దుర్గా కాదు. నమస్కారం సార్. అదే సార్ నా స్థలం. ఎవరు నువ్వు? ఇలాంటి అరాచక శక్తుల పాలిటి ఏముంది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ రాజయ్య స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా పేకాడుకుంటున్న మిమ్మల్ని ఒక ఆట ఆడిద్దామని వచ్చాను. అంత మనగాడివా?
మనగాళ్ళకి మనగాడిని, మోసగాళ్ళకి మోసగాడిని. మమ్మల్ని సంపొద్దు, ఇంకెప్పుడు ఈ స్థలం వైపు కన్నెత్తి చూడం. ఎవరి స్థలాన్ని కబ్జా చెయ్యం. ఎక్కడైనా ఎవరి స్థలమైనా మీరు కబ్జా చేసినట్టు తెలిసిందా? మీ ప్రాణాలు కబ్జా చేస్తాను. ఖబర్దార్. ముంబై నుండి ఐఎస్ఐ ఏజెంట్ వచ్చాడు సార్. హలో ఆజాద్ గోరీ భాయ్, ఈ మూమెంట్ ఎలా ఉంది? బయట బయట మూడు బాంబులు ఆరు దీపాల్లాగా కళకళలాడిపోతున్నాయి. ఆ ఎస్పీ చక్రవర్తి మనకి హడ్డు తగులుతున్నాడని తెలిసింది. వాడి ఇన్ఫార్మర్ మన దగ్గర ఉండటం వల్ల మధ్యలో కొంచెం బ్రేక్ పడింది. వాడి తల కింద దీపం పెట్టేశాగా, కాబట్టి ప్రస్తుతం మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రేపు స్కూల్లో ఫంక్షన్ ఉంది. మంత్రి కలెక్టర్ ఆ ఫంక్షన్కి వస్తున్నారు. ఆ ఫంక్షన్లో బాంబు పేలుతుంది. అక్కడున్న అందరి తల కింద ఒకేసారి దీపాలు వెలుగుతాయి. అండర్స్టాండ్? నాన్ వెలుబులా. వాణ్ణి ఎందుకు కొట్టావు? ఆవేశం వచ్చింది కనుక. ఎవరి మీద? ఇంకెవరి మీద? ఆ హోమ్ మినిస్టర్ సమయానికి ఇక్కడ లేకుండా విదేశాలకు వెళ్ళాడు. ఆయన లేకపోతే పనులు ఆగిపోతాయి. ఏంటి, రావు గోపాలరావు దగ్గర అల్లు రామలింగ ఇలాంటి వాడు నేను ఉన్నానుగా. ఉన్నావు ఎందుకు? ఆ ఎస్పీ గారిని ఏం చేయలేకపోయావు. ఆడేమన్నా సిగరెట్ ముక్క కాల్చి పారేయడానికి తొందరపడక ముహూర్తం పెడదాం. అయ్యా, ముహూర్తం పెట్టి చాలా కాలం అయింది. నా చెయ్యి చివచివలాడుతోంది. ఆ ఎస్పీకి ముహూర్తం పెట్టేయమంటారు ఏమిటి? నీ చెయ్యి చిమచిమలాడితే నీ సావుకు నువ్వు ముహూర్తం పెట్టే. వదిలేండి. మీ తమ్ముడికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? కంగారు పడక, నిజమైన అటాక్ కాదు, డ్రామా అటాక్. మీ తమ్ముడిని జైల్లో నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి. కరెక్ట్. అక్కడ నుంచి నెమ్మదిగా మన లొకేషన్ కి షిఫ్ట్ చేద్దాం. అబ్బో, బేషుక్గా ఉండండి. మంతులు, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి పౌరులే నిన్నటి బాలలు. కాబట్టి శ్రద్ధగా చదువుకొని పెరిగి పెద్దవారై ఇప్పుడు మంత్రి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. ముందుగా యూకేజీ విద్యార్థి మాస్టర్ నాగచరణ్ రన్నింగ్ లోను డ్రాయింగ్ లోను ఫస్ట్ ప్రైజ్. మాస్టర్ నాగచరణ్ స్టేజ్ మీదకి రావాలి. కంగ్రాచులేషన్స్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలొద్దు. నెహ్రూ, డోంట్ మూవ్. ఇక్కడికి నేను ఎవరిని చంపడానికి రాలేదు మంత్రి గారు, అందరి ప్రాణాలు కాపాడడానికి వచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ నెహ్రూ అంటే ఏమిటో. న్యాయం అంటే ఈ నెహ్రూకి ప్రాణం. మిస్టర్ ఎస్పి, కాపాడటానికి వచ్చిన నన్ను తొందరపడి గాయపరిచావు. ఇట్స్ ఆల్ రైట్. సార్, ఎస్పి చక్రవర్తి గారు వచ్చారు. లోపలికి రమ్మను. నా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ గిఫ్ట్ లో బాంబు పెట్టారని మీకెలా తెలుసు? నాకెలా తెలిసింది అని కాదు, మీరు తెలుసుకోవాల్సింది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయారో అది తెలుసుకోండి. బాంబు స్క్వాడ్ తో మొత్తం చెక్ చేశారు. ఎన్ని వేలకు చెక్ తీసుకున్నారో అంత లక్షణంగా చెక్ చేశారు. ఆఫ్ కోర్స్, మా డిపార్ట్మెంట్ హ్యాండ్ కూడా ఈ కుట్రలో ఉండే ఉండొచ్చు. కాదు, ఉంది. ఎస్, వాళ్ళెవరో తెలుసుకుని చట్టానికి అప్పగిస్తాను. థ్యాంక్ యూ. గుమ్మడిగారులాగా గుడ్డు నేపు వస్తుందని తెలుసు, తట్టుకోవాలి. మరి చెయ్యి నేరం మీద పడేసరికి పాపం కుర్రోడు కదా, తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది. దిగులు పడక, అన్నింటికి నేను ఉన్నానుగా, భారతంలో శకునిలాగా. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం మీరు బయటికి వెళ్తారా? అలాగేనమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, ముందు మీరు బయటికి వెళ్ళండి. అలాగే సార్. వాడిని తప్పించడానికి ఈ డ్రామా ఆడుతున్నారు, బీ కేర్ఫుల్. ఓకే సార్. హలో ఎస్పి, పోలీస్ స్టేషన్లో ఉన్న వాడిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చానో చూసావా? ఈవేళ ఇక్కడే తీసుకొచ్చాను, త్వరలోనే ఇంటికి తీసుకెళ్తాను. అది నీ వల్ల కాదు. కాదు అనక, ఆసుపత్రి స్టాఫ్ ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. దానికి కౌంటర్ ఎస్పీ చక్రవర్తి చెప్పడు, చేసి చూపిస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడు.
ఎంతసేపు అయినా పర్వాలేదు, వచ్చింది నీకోసం కదా, తీసుకో. స్వీట్సా? ఏంటి వాళ్ళ స్పెషల్? పుట్టినరోజు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ. అవును, నీ పుట్టినరోజు నెక్స్ట్ మంత్ కదా. ఈ రోజు నేను పుట్టినరోజు కాదు, నీ మీద నాకు ప్రేమ పుట్టినరోజు. సుమా, నన్ను ప్రేమించి తప్పు చేసావేమో. నిన్ను ప్రేమించడం తప్పు కాదు, ప్రజాసేవకి అంకితమైన నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డా నా తప్పు. ఆ స్కూల్లో బాంబ్ బ్లాస్ట్ విషయం నెహ్రూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. రాయితూ నుంచి వచ్చాడు. వెళ్ళండి రాయ్, ఈ జుబ్లీస్ కొట్ట మీద పడేయండి. అలాగే పట్రా. ఏమయ్యా గోరి, నువ్వు చెప్పగానే వేసేసా. నీకు ద్రోహం చేసిన ఒకటే, నాకు ద్రోహం చేసిన ఒకటే. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ఆ రాయుడు ఏంటి విశేషాలు? ఏముంది, జూబ్లీస్ ల్యాండ్ లేదు, అదే కబ్జా చేసిన ల్యాండ్. దానికి 5 కోట్లు వస్తాయనుకుంటే మాకే 10 లక్షలు నష్టం వచ్చింది. ఎందుకని? ఆ నెహ్రూ గారు వచ్చి నా మనుషుల్ని కొట్టి నన్ను బెదిరించి ఆ మోహన్ రావు గారి ల్యాండ్ వాడికి ఇప్పించేశాడు. నెహ్రూ 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 ఎవడా నెహ్రూ? వాడికి ఏమైనా కొమ్ములునే, వాడేమైనా పెద్ద పైలవానా? నరికి పారేయండి. ఆ స్ట్రోక్ ముందే ఇద్దామని చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. ఆ రోజే వాడికి ముహూర్తం పెట్టుండే, ఈ వాడికి శ్రాద్ధానికి కూడా ముహూర్తం పెట్టుండేవాడిని. ఎక్కువ మాట్లాడేవో, నీకు ముహూర్తం పెడతా. అమ్మో వద్దు. చూడు దుర్గ, బాంబులేస్తావో నరికి పారేస్తావో నీ ఇష్టం, కానీ ఆ నెహ్రూ బతికుండకూడదు. అంతులు అయ్యా, ఆ నెహ్రూ గారిని లేపేయడానికి ముహూర్తం చూడు. రేపు ఉదయం 9:35 బ్రహ్మాండమైనటువంటి దుర్ముహూర్తం ఉందండి అయ్యా. పైగా రావు కాలం ఎవగన్నో రెండు కలిసి ఉన్నాయండి అయ్యో. అయితే ఆ ముహూర్తమే ఖాయం చెత్తం. దమ్ముంటే బయటికి రారా, ఈ సిటీలో నువ్వు నేను తెలిపోవాలి. రారా. నువ్వా? బావిలో వాటర్ అయిపోయింది సార్. మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేసి 2 ట్యాంక్ నీళ్లు తెప్పించు. అలాగే సార్. ఏంటి దుర్గా, అలా తడి బట్టలతో వణుకుతూ నిల్చునే బదులు బట్టలు మార్చుకోవచ్చు కదా. నేను వణుకుతున్నది తడిసిన బట్టలతో కాదు, గుండెల్లో వేడికి. ఆ నెహ్రూని చూసిన తర్వాత ఇలా అయిపోయావంటే ఏంటి మ్యాటర్? చెప్పను. చెప్పబుద్ది ఎలాగా? చెప్తే కదా ఆడికి ముహూర్తం పెట్టేది. వాడి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తూ కూర్చుంటే నా అండర్ గ్రౌండ్ అదిరిపోద్ది. ముందు వాడిని బరియల్ గ్రౌండ్ పంపించి ఆ తర్వాత వాడి స్టోరీ డీటెయిల్డ్గా చెప్తాను. ఈ సిటీని వణికించిన మీరు ఆ నెహ్రూని చూసి భయపడతారు ఎందుకు? ఏదో పెద్ద స్టోరీ ఉంది, అది ఏదో చెప్తే వెంటనే వాడి తల కింద దీపం పెట్టేస్తాను. ఎక్కువ మాట్లాడితే నీ తల కింద దీపం పెడతాను. అయ్యా, పాలింతరాలకి బిందులతో నీళ్లు పోసినట్టు గురువు గారికి బిందెలతో నీళ్లు పోసినా తాపం తెల్లారినట్టు లేదు. గురువు గారి కలవడానికి ఎమ్మెల్యే చంద్రరావు గారు ఇచ్చేశారు. వస్తున్నారండి అయ్యా. దుర్గనేడి. దుర్గా బిజీగా ఉన్నాడు, ఏంటి చెప్పు. ఏం లేదు, విజయవాడ నుంచి మురళీధర్ అనేవాడు నాకు పోటీగా నామినేట్ చేయడానికి ఈ రోజు రైట్ బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాడు. అంతే కదా, ఆ హైదరాబాద్ రాకూడదు, నామినేషన్ వేయకూడదు, అంతేనా? అంతే. ఈ మ్యాటర్ దుర్గన్నకు చెప్పి వాడు నామినేషన్ వేయకుండా లేపేయాలి, అందుకే 5 లక్షలు వాడి ఫోటో తెచ్చాను. ఇలాగే రేపు పొద్దున పేపర్లో ఈ డెత్ చూసుకో. అలాగే.
అయ్యా, అతనే దుర్గా గారు నెహ్రూ టెన్షన్ లో ఉన్నారు, తమ్ముడేమో కేసుల్లో ఇరుక్కున్నారు. ఇటువంటి సమయంలో వేధవతి ముహూర్తాలేమీ పెట్టడం ఎందుకండి? ఎంత టెన్షన్ ఉంటే మాత్రం వచ్చి 5 లక్షలు పోగొట్టుకుంటావేంటి? దీపం పెట్టడం అనుకుంటావా? ఏం దాంది, నువ్వు ముహూర్తం పెట్టు. అలా అయితే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి దివ్యమైన దుర్ముహూర్తం ఉంది మరి. ఇక చాలు, అది నువ్వు పెంచక. నేనెందుకు పెంచుతానండి మూసారి గారి? ఏం అల్లుడు, బాగున్నావా? హాస్పిటల్ సౌకర్యాలన్నీ బాగున్నట్టేనా? కనబట్టంలో ఎంజాయ్మెంట్. లొకేషన్ చేంజ్ తప్ప రొటీన్కి ఏం తేడా లేదు. ఇది చూడమ్మా, వీడికి ఈ రాత్రికే ముహూర్తం పెట్టాం. అవును, వాడికి దీపం పెట్టాలి. బయట పోలీసులు కాపలా ఉన్నారు, మరి ఎలా వెళ్తాం? భారతంలో సెకండ్ లాగా నేనున్నానుగా సలహాలు ఇవ్వడానికి. నువ్వు హాస్పిటల్లో ఉన్నట్టు రిజిస్టర్ అయిపోయావు. నువ్వు వాడిని చంపినా నీపై ఏ కేసు రాదు. అంతేనంటావమ్మా? అంతే లేడు, ఓ స్టెప్ ఇలా తీసుకోమ్మా. హలో, పట్టుకోండిరా, వాడిని పట్టుకోండి. దీపం పెట్టండిరా, పట్టుకోండిరా వాడిని. మంచి నిద్రపోటు చేసావు కదరా, డ్యూటీలో ఉండి నిద్రరా. కొంపదీశ జీవి గారు పారిపోలేదు, అదే కానీ జరిగితే ఎస్పీ గారు మనం తాటి చేస్తారు. చూద్దాం పదా, పద పద. అమ్మయ్యా ఉన్నారా? మీరు బతికిపోయారా? హైవేలో వాడు చచ్చిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ మిస్టర్ చక్రవర్తి. ప్రజాసేవకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న విజయవాడ ఎమ్మెల్యే మురళిని రాత్రి దారుణంగా హత్య చేశారు. ఎంతో పటబందీగా ప్లాన్ చేసి ఏమాత్రం సాక్ష్యాధారాలు దొరకకుండా రాత్రికి రాత్రి హంతకులు పారిపోయారు. సార్, వాళ్ళు ఎంత దూరం పారిపోయినా చట్టానికి చిక్కకుండా తప్పించుకోలేరు సార్, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే ఈ కేసుని కప్పు చెబుతున్నాను. హంతకులు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా సరే, వాళ్ళను పట్టుకుని నువ్వు చట్టానికి కప్పు చెప్పాలి. సార్, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి బాధ్యతకి 100% న్యాయం చేస్తాను. హలో కమిషనర్. సార్ నమస్తే సార్. సార్ ఓకే సార్. ఇలాంటి ఫోన్లు వస్తున్నంత కాలం ఈ దేశం బాగుపడదయ్యా. ఎవరు సార్ ఫోన్ చేసింది? హోమ్ మినిస్టర్. షిట్, ఆ దుర్గా తమ్ముడు నిర్దోషట. కాలేజీలో అమ్మాయిని నరికేసిన హంతకుడు హోమ్ మినిస్టర్ గారి ముందు లొంగిపోయాడంట, కాబట్టి మనం జీవిని వదిలేయాలంట. ఓకే సార్, వాడిని వదిలేద్దాం. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుందాం. రాజకీయం చేసి తప్పించుకున్న వాడిని రాజకీయం చేసే పట్టుకోవాలి. తమ్ముడిని తీసుకొచ్చాను. తమ్ముడిని తీసుకొచ్చావు, సరే ఆ నెహ్రూ గారి సంగతి ఏం చేసావు? ఆ విషయం అంతా తమ్ముడు చెప్పాను, వాడు చూసుకుంటాడు, నువ్వు మర్చిపో. వాడి ముహూర్తం సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వేం వరి అవకన్నయ్యా. ఆ సంగతి ఏదో త్వరగా చూడండి. నా తమ్ముడు కేసు నుంచి తప్పించుకున్నాడన్న ఆనందం కన్నా
ఆ నెహ్రూ గారు చచ్చాడని తెలిస్తే ఎక్కువ ఆనందపడతాను. త్వరలోనే ఆనందం కలుగుతుంది దుర్గా, దీపం రెడీ అవుతుంది. నువ్వు పంతులు అవన్నీ మర్చిపోండి. ఈ రోజు తమ్ముడు వచ్చే శుభ సందర్భంలో ఒక మంచి సెటప్ చేశాను, మీరు రండి. Everybody!
చేస్తాయి. మీ కామెంట్ ఏంటి సార్? కామెంట్ కాదు, మేము చేయాల్సింది. ఆ హత్య చేసిన వాడికి శిక్ష పడేలా చేయాలి. ఏ ఆధారం లేకుండా హత్య చేశారు కదా, మరి హంతకుణ్ణి పట్టుకోగలనన్న నమ్మకం మీకుందా సార్? ఉంది. కన్ఫర్మ్ గా హంతకుడు ఎవరో మాకు తెలుసు. ఎవరు సార్? హంతకులు ఎవరనేది హత్యని కళ్ళారా చూసిన సాక్షి చెప్తాడు. కళ్ళారా చూసిన సాక్షి ఎవరు సార్? ఆ సాక్షి మురళీధర్ కార్ డ్రైవర్ రాజయ్య, హత్య కై విట్నెస్ అతనే. అతను ఎక్కడున్నాడు సార్? ప్రస్తుతం మా కస్టడీలోనే ఉన్నాడు. హంతకుడు ఎవరనేది రేపు కోర్టులో అతనే చెప్తాడు. అన్న కొంప మునిగింది. మురళి హత్య కేసులో ఒక సాక్షి మిగిలాడు. నాకు తెలియకుండా వాడికి ఎవరు ముహూర్తం పెట్టింది? ఆ రోజు నువ్వు మంచి టెన్షన్ లో ఉన్నావు. నీకు చెప్పడం ఎందుకని మేమే కమిట్ అయ్యాం. నువ్వేం టెన్షన్ పడకన్నాయా, ఆ డ్రైవర్ గారు రేపు వెళ్ళేది కోర్టుకు కాదు, కోర్టుకి. సాక్ష్యం చెప్పే డ్రైవర్ ఎక్కడ? చెప్పకపోతే నిన్ను నేను చంపేస్తాను. చెప్పంటే ఉన్నాడు సార్. చచ్చిపోలేదు నా తమ్ముడు. రే సత్యం చెప్పరా, నా తమ్ముడు చచ్చిపోలేదని. రే గండుపిల్లి నువ్వన్నా చెప్పరా, నా తమ్ముడు చచ్చిపోలేదని. రే పంతులు ప్లీజ్ నువ్వన్నా చెప్పరా, నా తమ్ముడు చచ్చిపోలేదని. చెప్పరా, ఎవరన్నా చెప్పండిరా. రే తమ్ముడు, తమ్ముడు లేరా, లేరా. రే తమ్ముడు, తమ్ముడు లేరా. ఇంకేం లేస్తాను చచ్చిపోయిన తర్వాత? అయ్యా నెహ్రూ షాక్తో పాటు తమ్ముడు చచ్చిపోయిన షాక్ తట్టుకోలేక మెంటలు వచ్చిందంటారన్నయ్య. మనలో మన మాట నోరు మూస్తావా? ఈ విషయం ఆడు తెలిసిందనుకో, ఈ మూడులో నీకు ముహూర్తం పెడతాడు. ఎంతో మంది తల కింద దీపం పెట్టాను, చివరికి తమ్ముడు తల కింద దీపం పెట్టాల్సి వచ్చింది. నా తమ్ముడిని చంపిన వాడిని చంపే వరకు వాడు బతుకున్నట్టే లెక్క. అప్పటి వరకు వాడిని శవంలా చూడద్దు. శవానికి చేసే ఏ కార్యక్రమాలు చేయొద్దు. శవాన్ని అలా ఉంచితే కంపు కొడుతుందేమోనండి. ఇది కుళ్ళిపోయే లోపల ఆ ఎస్పీ గాడిని వాడి ఫ్యామిలీని కుళ్ళ పొడి చేయాలి. రే గండుపిల్లి చెప్పన్నా, మీరు వెళ్ళి ఆ చక్రవర్తి గాడి ఫ్యామిలీని ఈడ్చుకురండి. వాడు వాళ్ళ కోసం ఇక్కడికి వస్తాడు. అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి నా తమ్ముడి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. వెళ్ళండి, రండిరా. పట్టుకుంది వదలడానికి. అది నేనెవరినో తెలుసా? ఎస్పీ చక్రవర్తి భార్యని. ఎస్పీ చక్రవర్తి భార్య అంటరా? కాబట్టి కదా పాప పట్టుకోవద్దు. వదలకపోతే చెప్పు తీసి పడతాను. బాటా కంపెనీ వాళ్ళు చెప్పులు తయారు చేసింది కొట్టడానికి కాదు పాప.
నోరు మూసుకుని చెప్పులేసి మాతో పద. రావా? సరే. హాయ్ జూనియర్ ఎస్పి. బుజ్జిగాడు ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. చెప్పరాదే వెనకాలే వచ్చావే. బాబుని తీసుకోమ్మా. మగుణ్ణి ఎదిరించలేక పెళ్ళాన్ని కిడ్నాప్ చేయటం మగాడు చేసే పని కాదని మీ దుర్గాతో చెప్పరా? సతీష్ సార్, మేడంని బాబుని మన సుమోలో ఎక్కించు. ఓకే సార్. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే మీ పుచ్చలు ఎగిరిపోతాయి. జాగ్రత్త. ఈ ఫైల్ అర్జెంట్గా తీసుకెళ్ళి కమిషనర్ ఆఫీస్లో. ఓకే సార్. ఓకే సార్. సార్ ఏమైంది? మేడం గారిని బాబుని నెహ్రూ సుమోలో తీసుకెళ్లారు సార్. ఎటువైపు వెళ్ళారు? బంజారా హిల్స్ వైపు సార్. నెహ్రూ, ఏయ్ నెహ్రూ, నువ్వు మీస ఉన్న మగాడివే అయితే బయటికి రా. ఎందుకు దావేసపడుతున్నారు? ఎందుక? ప్రజాసేవకుడని నువ్వు పబ్లిసిటీ ఇచ్చిన ఆ మహానుభావుడు చేసిన నీచమైన పనికి. ఏం చేశాడు నెహ్రూ? ఏం చేశాడా? ఒక ఆకురవుడిలా చీప్ గా నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేశాడు. వాళ్ళకి ఏమైనా జరిగిందో నెహ్రూ శవం నడి రొడ్డు మీద ఉంటుంది. నెహ్రూ అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎగ్జాక్ట్లీ, పొరపాటు జరిగింది. నెహ్రూ కనబడగానే కాల్చి పారేయకుండా పొరపాటు చేశాను. నెహ్రూ ఎలాంటి వాడు తెలియకపోవడం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారు. తెలుసు, నెహ్రూ అంటే ఓ ముదిరిన రౌడీ అని తెలుసు, అరాచకాలిక వాడుక అధిపతి అని తెలుసు. స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. నెహ్రూ గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు. నెహ్రూ మీకు గూండాగానే తెలుసు, అతని గుండెల బాధ మీకే తెలుసు. నెహ్రూ మీకు రౌడీగానే తెలుసు, సమాజ రక్షణలో అతను ఎంత రగిలిపోతున్నాడో మీకే తెలుసు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు, కానీ తన చేతులతో ఎంతమంది జీవితాన్ని నిలబెట్టాడో మీకే తెలుసు. నెహ్రూ ఇలా ఎందుకు మారాడో మీకు తెలియాలంటే అతని గురించి మీరు తెలుసుకోవాలి. కృష్ణా జిల్లాని గడగడలాడించిన రాంభూపాల్ చౌదరికి ఏకైక పుత్రుడు నెహ్రూ, కొన్ని కోట్లకి వారసుడైన ఎంత కాలం అయింది నాన్న నిన్ను చూసి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. ఏయ్ నా బిడ్డ, నా బిడ్డరా, ఫారిన్ లో ఎంపీఏ చేసి వచ్చాడు. ఎంత గ్లామరస్ గా ఉన్నాడో చూడండి రా నా బిడ్డ. మీ అందరి కళ్ళు పడి నా బిడ్డకు దిష్టి తగలకూడదు. శంకరమ్మ, బాబుకు దిష్టి సై. నానా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నా, మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి? మీ మీద సిబిఐ ఎంక్వైరీ పడింది. ఢిల్లీ నుంచి రంజిత్ కుమార్ అని ఆఫీసర్ వచ్చాడు. దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పు. మీ మీద సిబిఐ ఎంక్వైరీ పడింది. ఢిల్లీ నుంచి రంజిత్ కుమార్ అని ఆఫీసర్ వచ్చాడు. ఎందుకు చంపానో తెలుసా? నా మీద సిబిఐ ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తున్నాడని చెప్పడానికి వీడికి ఎంత ధైర్యం? దుర్గా, ఆ సిబిఐ ఆఫీసర్ని కలిసి మన గురించి వివరంగా చెప్పు. విన్నాడా? తోకబడిచి పొమ్మను, లేదా ఈ కృష్ణా జిల్లాలో వాడి బాడీలో ఒక పత్తు కూడా మిగలదని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ.
Come on, Mr. Ranjit Kumar. Take your seat. Thank you, sir. విజయవాడలో మాఫియా డాన్ ఆ రాంభూపాల్కి సంబంధించిన ఫైల్ ఇది. దీంట్లో అతని మీద ఉన్న రిగ్గింగ్ కేసుకి సంబంధించిన విషయాలన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. నీకంటే ముందు ఆ కేసు ఎంక్వైరీకి ఆఫీసర్ అపాయింట్ అయ్యాడు. ఎంక్వైరీకి వెళ్ళిన ఆఫీసర్ ఇంతవరకు తిరిగి రాలేదు. ఆ రిగ్గింగ్ కేసుతో పాటు ఆఫీసర్ మిస్సింగ్ కేసు కూడా నువ్వే ఇన్వెస్టిగేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఆ రామ్ భూపాల్ చౌదరిని పట్టుకుని తీరుతాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎవరు నువ్వు? రాంభూపాల్ చౌదరి మనిషిని. వాడి కోసమే వస్తున్నా. చెప్పు, ఏంటి విషయం? మా జిల్లాలోనే కాదు, టోటల్ స్టేట్లో రాంభూపాల్ చౌదరి అంటే భయం భక్తి ఎక్కువ. ఆయనకు ఆవేశం వస్తే వేటను బలిస్తాం, ఆనందం వస్తే పండగ చేసుకుంటాం. అందుకే వచ్చిన దారినే వెళ్ళిపో. అయితే బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. రాయ్, మీ రాంభూపాల్ చౌదరికి చెప్పు, 24 గంటల్లో వాడిని అరెస్ట్ చేస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. శారదా, నీకు ఇచ్చిన మాట ప్రకారం మన అబ్బాయిని గొప్ప చదువులు చదివించాను. నా తరువాత వాడిని కూడా సీఎం చేస్తాను శారదా. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోనే చేరనక్కర్లేదు, నాకు చేతనైన విధంగా నేను చేస్తాను. ఓకే ఓకే ఓకే. నీకు ఇష్టం లేని పని ఏది నేను బలవంతంగా చేయలేను బాబు, సరేనా? వాడే సిబిఐ ఆఫీసర్ రంజిత్ కుమార్. వెల్కమ్ మిస్టర్ రంజిత్ కుమార్. మీ స్వాగతాలు అందుకోవడానికి కాదు నేను వచ్చింది. మీరెందుకు వచ్చినా వచ్చింది మా ఇంటికి కదా, ఆహ్వానించటం మా ధర్మం. చెప్పండి. లాస్ట్ మంత్ జరిగిన ఎన్నికల్లో మీరు రిగ్గింగ్ చేశారని నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఏమైపోయాడు కూడా మాకు తెలుసు. అది తెలుసుకోవడానికి నేను వచ్చాను. మీరు రిగ్గింగ్ చేశారనటానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఆహా, నేనేం చెప్పను, నేను రిగ్గింగ్ చేశాను అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ చేత చెప్పిస్తాను. హలో చంద్రశేఖర్ గారా, నేను రాంభూపాల్. ఆ రెగ్గింగ్ కేసు విషయం సిబిఐ ఆఫీసర్ మిస్టర్ రంజిత్ కుమార్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే సార్. రాంభూపాల్ గారి మీద పెట్టిన కేసు నేను విత్డ్రా చేసుకున్నాను సార్. విత్డ్రా చేసుకున్నారు? అవును సార్, నిజానికి ఆయన రెగ్గింగ్ చేయలేదు, ఓడిపోయారన్న బాధతో నేనే ఆయన మీద తప్పుడు కేసు పెట్టాను. ఆ తప్పు తెలుసుకొని కేసు విత్డ్రా చేసుకున్నాను. ఉంటాను సార్. ఇప్పుడేమంటారు? రాజకీయం తెలిసిన మీకు నాయకుల్ని కొనడం కష్టం కాదు. నువ్వు రిగ్గింగ్ చేశావని, ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్ని మాయం చేశావని నిరూపించి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఎవరు డాడీ అతను? సిబిఐ ఆఫీసర్. సిబిఐ ఆఫీసర్ మన ఇంటి కిందకు వచ్చాడు లంచం కోసం. లంచం కోసమా? మొన్న జరిగిన ఎలక్షన్లో రిగ్గింగ్ చేశారని ఆ చంద్రశేఖర్ నా మీద కేసు పెట్టాడు. అది ఎంక్వైరీ చేయడానికి వచ్చి 100,000 రూపాయలు లంచం ఇస్తే నన్ను కేసు నుంచి తప్పిస్తానంటున్నాడు. తప్పుడు కేసు పెట్టినందుకు పశ్చాత్తాపడి ఆ చంద్రశేఖర్ నా మీద కేసు విత్డ్రా చేసుకున్నాడని తెలిసి తోక ముడుచుకుని వెళ్తున్నాడు. నీలాంటి మంచివాడి మీద కేసు పెడితే అది ఎలా నిలుస్తుంది మామయ్య? మంచివాళ్ల మీద మట్టి చల్లడమే కదరా ఈ మనుషుల పని. సర్లే, ఈ గొడవలని నీకెందుకు గాని, ఎక్కడికి బయలుదేరావు? సుమాంజల ఆఫీస్కి. త్వరగా వెళ్ళు, అమ్మాయి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. సారీ నెహ్రూ, పత్రిక బిజీలో పడి నువ్వు వచ్చే ఫ్లైట్ టైం మర్చిపోయాను, అందుకే రాలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్ సుమా. సుమాంజల పత్రిక ఎలా నడుస్తుంది? ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్. నేను ఫారెన్ నుంచి రాగానే నాన్నగారితో చెప్పి నీ దగ్గరకు వచ్చాను. మీ నాన్నగారు నీకు కొండంత అండ? అవును,
ఆయన నాకు ఫాదర్గా లభించడం నా అదృష్టం. మీ నాన్నగారు మంచితనం, పేదల విషయంలో ఆయన చూపించే దయాగుణం చాలా గ్రేట్, అందరూ చెప్పుకుంటున్నారు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మకి హెల్త్ బాగాలేదు, ఊర్లో ఉంది. రాంభోపాల్ చౌదరి కొడుకుని, పేరు నెహ్రూ. తండ్రి పోలికల్ని పుణికి పుచ్చుకుని పుట్టావు, లక్షణాలు కూడా అవే ఉండి ఉంటాయి. బహుశా నువ్వు కూడా ఓ చోటా గుండవై ఉంటావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. Yes, మీ ఫాదర్ ఒక మాఫియా డాన్, చీకటి సామ్రాజ్యానికి ఒక అధిపతి. మీ ఫాదర్ని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ సిబిఐ ఆఫీసర్ ఐఎమ్ రంజిత్ కుమార్. మిస్టర్ రంజిత్ కుమార్, మా ఫాదర్ నా అర్థం చేసుకున్నాం. లేదు, పూర్తిగా అర్థం చేసుకున్నాను. నీ ఫాదర్ గురించి నిన్ను ప్రేమించే సుమని అడుగు. ఆ అమ్మాయి తల్లిని కిడ్నాప్ చేసి సుమని బ్లాక్మెయిల్ చేస్తుంది, అది నీకు తెలుసా మిస్టర్? ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజం. అబద్ధం అయితే? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజమైతే నువ్వేం చేస్తావు? నా ఫాదర్ మీద యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఇతను పాకిస్తాన్ ఏజెంట్, మిమ్మల్ని కలవమని దుర్గా పంపించాడు ఇతను. ఓ అవునా? అవును సాబ్, మీకి దుర్గా మాకు చాలా కాలం నుంచి తెలుసు. రండి కూర్చుందాం. చెప్పండి. సిటీకి మెయిన్ సెంటర్ లో ఉన్న బ్రిడ్జిని బ్లాస్ట్ చేయాలి. హంత్కు మీ సహాయం కావాలి. మాకేమిటి బెనిఫిట్? పాకిస్తాన్ కి నుంచి మీకు ఎంత సహాయం కావాలో చెప్పండి. ఎంతైనా ఇస్తారా? మీకు కోరినంత. వెరీ గుడ్. అయితే మా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది, ప్రొసీడ్ అవ్వండి. అచ్చా సాబ్, ఖుదాఫిజ్. రేయ్ సాబ్, ఆ బాంబ్ బ్లాస్టింగ్ చాలా పకడ్బందీగా జరగాలి. ఓకే ఓకే సార్. సుమా, మీ అమ్మని మా నాన్న కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సిబిఐ ఆఫీసర్ చెప్పాడు, నిజమేనా? అది అది నువ్వేదో దాస్తున్నావు, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నెహ్రూ, నిజం చెప్పు సుమా. ఆ సిబిఐ ఆఫీసర్ చెప్పింది నిజమే. మరి మా నాన్నగారి గురించి ఎందుకు అబద్ధాలు చెప్పావు? నిజం చెప్తే మా అమ్మని చంపేస్తానని బెదిరించారు మీ నాన్న. అసలు మీ నాన్నగారే నిజ స్వరూపం తెలిస్తే వీరిని నువ్వు భరించలేవు. ఒక నిమిషం ఉండు, నా నోరు ముయించిన ఈ పత్రికల నోరు ముయించలేరు మీ నాన్న. మీ అమ్మగారు ఎక్కడా? ఊరు బయట గోడౌన్లో హింస పెడుతున్నారు. దుర్గా, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఏమిటి? 6:30 ఎమ్మెల్యేలందరితో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఒక్కొక్కడికి 10 లక్షలు ఇస్తామని చెప్పాం మామయ్య, అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇంకా 10 మంది బేరాలాడుతున్నారు మామయ్య. ఎంత కావాలంట? ఓనీ 15 సెటిల్ చేయమంటావా? అలాంటి వాళ్ళని సెటిల్ చేయకూడదు. చీటీ చింపేసి అకౌంట్ క్లోజ్ చేయాలి. అలాగే, ఇవాళ రాత్రి వాళ్ళకి ముహూర్తం పెట్టేస్తాం. అలాగే ఇంకో 2 రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం పెట్టింది. అలాగే చేస్తాను. మీ పాపపు చరిత్రలోని నీచమైన ఘట్టాలను ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని నడి రోడ్డు మీద దారుణంగా చంపిన భయంకర ఘట్టం ఇది. కూతురు వయసు పిల్లని కూడా చూడకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తించిన శృంగార ఘట్టం ఇది. ఎలక్షన్లప్పుడు రౌడీల్ని గుండాల్ని అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లు గుర్తించుకుని ఎమ్మెల్యేగా మారిన రాజకీయ ఘట్టం ఇది. నిమిషానికో నీచమైన పనిచేస్తూ, గంటకో దగుల్బాజీ పనిచేస్తూ, రోజుకో రాజకీయం చేస్తూ, క్షణక్షణానికి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న నీ చరిత్ర ఇది. నా చరిత్ర బాగానే తెలుసుకున్నావుగా, ఏం చేస్తావు? నీ చరిత్రను తలకిందులు చేస్తాను. అది నీ వల్ల కాదు,
వాళ్ళ కానిదంటూ నా చరిత్రలోనే లేదు. ఆవేశపడవు బావా, మామయ్య ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. అడ్డమైన పనులు కదా, బాగా ఆలోచించే చేస్తాడు. చూడు నెహ్రూ, ఎంతైనా మనం తండ్రి కొడుకులం, అనవసరంగా కయ్యానికి కాలు దోకు. తప్పుడు దారిలో నడిచేవాడు నా తండ్రి కాడు, కాకూడదు. ఏమిట్రా, ఎంత చెప్పినా వినకుండా దగ్గరెచ్చిపోతావేమిటి? ఏ తప్పుడు పని చేయకుండానే ఇంత పెద్ద ఇల్లు కట్టించాననుకుంటున్నావా? ఏ తప్పుడు పని చేయకుండానే నిన్ను ఫారిన్ పంపించి చదివించాలనుకుంటున్నావా? ఏ తప్పుడు పని చేయకుండానే కొట్ల కొట్లు ఆస్తి కూడా పెట్టాననుకుంటున్నావా? ఇప్పుడు వచ్చి పెద్ద మాట్లాడుతున్నావేమిటి? ఒక్కొక్క శవం మీద కాలు పెట్టి నేను అంతస్తుకు చేరుకున్నానని నాకు తెలియదు. ఇది ఇల్లు కాదు, శ్మశానం. నువ్వు పద్ధతి మార్చుకోకపోతే ఈ శ్మశానంలో నేనున్నను, వెళ్ళిపోతాను. అదే నీ ఆఖరి మాట? అవును. నన్ను ఈ శ్మశానం నుంచి బయటికి పంపిస్తావో లేక నిన్ను నిజమైన శ్మశానానికి పంపించే ఏర్పాటు చేయమంటావో ఆలోచించుకో. నమస్తే సార్. సావిత్రమ్మ గారు ఎక్కడ? లోపల ఉన్నారు సార్. తప్పుకో. నాన్నగారి పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళొద్దన్నారు సార్. వెళ్ళామండి, తీసుకురా. క్షమించండి అమ్మా, మా నాన్న చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నిండు నూరేళ్ళు వద్దిల్లు బాబు. రండి. ఆ ఎమ్మెల్యేలు మన మాట వినకపోతే వాళ్ళ పెళ్ళాల మెడల్లో పుస్తలు ఉండవని చెప్పరా? పెట్టే మాణిక్. ఏంటి మావయ్య? దుర్గెక్కడ? ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాడు మావయ్య. నువ్వు సీఎం కావడం ఇష్టం లేని ఎమ్మెల్యేలను జుట్టు పట్టుకుని లాక్కు వచ్చి మన గెస్ట్ హౌస్లో పడేయమన్నావుగా, అందుకే వెళ్ళాడు. రాముడి దగ్గర హనుమంతుడిలా ఆ దుర్గ నిజమైన నమ్మిన బంటురా. ఇప్పుడున్న సీఎం అంటే మీకెవ్వరికి ఇష్టం లేదు. మీరంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. బుద్ధిగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టండి. మీ మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. మీ మీద హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేస్తా. అంతవరకు నువ్వు బ్రతికుంటేగా దుర్గా. పెట్టండి, పెట్టండి, పెట్టరా. ఇప్పుడు సీఎంని, ఈ రాష్ట్రానికి సీఎం నేనే. ఏక ఛత్రాధిపతిగా పరిపాలిస్తాను. ఆంధ్రదేశం ఇప్పుడు నా అరచేతుల్లో ఉందిరా. నెహ్రూ, ఈరోజు మీ నాన్నగారు ప్రమాణ స్వీకారం. ఇక మన రాష్ట్రానికి హింస మొదలవుతుంది. రాయ్, రాయ్, ఆగండ్రా. Look.
రంజిత్, ఏమిటి దారుణం? నెహ్రూ, మీ ఫాదర్ అరాచకాల్లో ఇది ఒక భాగం. సారీ రంజిత్, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. కమాన్, విల్ గో టు హాస్పిటల్. నో నో, నా గురించి ఆలోచించకు నెహ్రూ. మీ ఫాదర్ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడు ప్లీజ్, ప్లీజ్. రంజిత్, గోగినేని రామ్ భూపాల్ చౌదరి అనబడే నేను, గోగినేని రామ్ భూపాల్ చౌదరి అనబడే నేను, భారత రాజ్యాంగ చట్ట ప్రకారం నీతి నియమాలతో నడుచుకుంటూ ప్రత్యక్షంగా గాని ఈ రాష్ట్రానికి ఎటువంటి హాని చేయనని రాష్ట్ర ప్రజలతో సహకరిస్తారని మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు సహకరిస్తానని మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్నారు. నరరూప రాక్షసుడివి, ప్రజల నెత్తురు తాగే నువ్వు రాష్ట్రానికి అధిపతి అయితే భరతమాత కన్నీరు పెడుతుంది. అర్హత లేని నువ్వు అధికార పీఠం ఎక్కితే మన రాష్ట్రాన్ని పాకిస్తాన్ కమ్మేయటం ఖాయం. దేశ ద్రోహం చేసిన నువ్వు నాకు కన్న తండ్రి అయినా సరే క్షమించను. బాబు నెహ్రూ, ఇప్పుడు చెప్పండి, నెహ్రూ రౌడీనా గుండానా? రౌడీలు రాజకీయ నాయకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అడ్డు నిలిచాడు నెహ్రూ. సమాజ రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి నెహ్రూ విధ్వంసకారుడంటే మీరు నమ్ముతారా చెప్పండి? మీరిక్కడున్నారా ఎస్పీ గారు? సారీ సార్, మీ గురించి తెలియక తప్పుడు మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్స్. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. మీ భార్యని బాబుని కలెక్టర్ గారింటి దగ్గర దిగబెట్టి వచ్చాను. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఇంకోటి ఉంది. ఏంటి? మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఫినిష్ చేయడానికి ఆ దుర్గాగాడు ప్లాన్ చేశాడు. ఆ దుర్గాగాడికి నేను గుణపాఠం చెప్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అనే ఎస్పీ చక్రవర్తి గారు వస్తున్నారు. రండి బాబు గారు, రండి. ఇన్నాళ్లకు మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం. కూర్చోండి. థ్యాంక్ యూ బాబీ. బాబు గారు, నెహ్రూ గురించి నిజం తెలుసుకున్నాను. ఆయన అపార్థం చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. మీ అన్నాచలను విడదీశానన్న బాధ నాకు లేకుండా చేశారు, అదే చాలు. బావగారా, నేను ఇక బయలుదేరుతాను. అప్పుడేనా? సాయంత్రం వెళ్ళొచ్చుగా. లేదు, మేము గుడికి వెళ్ళాలి. రేపు చెల్లని తీసుకుని ఇంటికి రండి. ఓకే, రేపు బాబీని తీసుకుని ఇంటికి వస్తాం అన్నయ్య. నేను బయలుదేరుతాను. వెళ్దాం. వస్తాం అండి. ఆ నెహ్రూ మామూలు మనిషి కాదు, వాడు అసాధ్యుడు, అఖండుడు. మాస్టర్ ప్లాన్ వేస్తే గానీ వాడిని చంపలేం. అవును, ఆ నెహ్రూ చక్రవర్తి ఒకటయ్యారు, ఎలాగైనా సరే వాళ్ళ అడ్డు తప్పించుకోవాలి. ఆ నెహ్రూని చంపి కేసు చక్రవర్తి మీద వెయ్యాలి, లేదా చక్రవర్తిని చంపి కేసు నెహ్రూ మీద వెయ్యాలి. ఒకడు పైకి పోతాడు, ఒకడు జైలుకు పోతాడు. నెహ్రూ వీణ్ణి మీ గ్యాంగ్ లోకి, ఇంకొకడిని మా గ్యాంగ్ లోకి పంపించాడు. కూల్ బాంబు విషయం, చక్రవర్తి ఫ్యామిలీ కిడ్నాప్ విషయం, అంతా వీళ్ళ ద్వారా నా నెహ్రూ తెలుస్తున్నాయి. హాయిగా గోండలా బతకరా అన్నాను, గుట్టుగా గోడసారిలా బతుకుతా అన్నాడు. గుండు బయలు అయిపోయాడు. హలో, యువత లేనే ఆత్ర ఎవరు? అవునండి. ఎవరు? ఐజీ గారు. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నాను. చక్రవర్తి గారు భార్యతో కలిసి శ్రీనగర్ కాలనీకి ఇప్పుడే బయలుదేరాడు. ఇంకో 10 నిమిషాల్లో నా తమ్ముడి ఆత్మకి శాంతి కలుగుతుంది. పదండి రే గండు పెళ్ళి, గన్నులు తీసుకొని పదండి.
ఎప్పటికి రెండు శవాలయ్యి ఇంకా ఇద్దాం పోతాయో పీతలకు దీపం పెట్టాలి. దీపం పెట్టేసి పదండ్రా. సమాజానికి మరే ఘోరం జరగకూడదనే ఉద్దేశంతో చట్టం కళ్ళు కప్పి తిరుగుతున్న నెహ్రూని కనబడితే కాల్చివేయమని ఐజీ ఆర్డర్ పాస్ చేశారు. ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఎస్పీ చక్రవర్తికి అతని భార్యకి రేపు ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి, ఆ నెహ్రూ ఇక్కడికి తప్పకుండా వస్తాడు. వాడు రాగానే వాడిని పిట్టను కాల్చినట్టు కాల్చి పారేయండి. మమ్మీ డాడీ ఎక్కడున్నారు? పూజ చేస్తున్నారు పాప, కన్ను పెట్టు. దేవుడికి పూజ చేస్తారు కదా. నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేయమని దేవుడిని అడగడానికి మమ్మీ డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళారుగా, అందుకని వాళ్ళు కూడా దేవుడితో సమానం. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ కాగానే వస్తావు. బాబుని తీసుకురండి. సావు కారకులైన దుర్గాగాణ్ణి వాడి ముఠాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. పోలీస్ కళ్ళు నిన్ను గుర్తుపట్టకపోయినా ఈ ప్రేమించే మనసు నిన్ను గుర్తుపట్టగలిగింది నెహ్రూ. సుమా, ఒక సిన్సియర్ ఆఫీసర్ని చంపి సిన్సియర్గా ఉండడానికి కూడా పోలీసులు భయపడేలా చేసిన దుర్గా గ్యాంగ్ ని అంత చేస్తాను. 10 మంది ముందు ఓ పడతి బట్టలు ఉడదీయించిన దుర్యోధనుడు, ఓడదీసిన దుశ్శాసనుడు సైతం సిగ్గుపడేంత సిగ్గుమాలిన పనులు చేసిన ఆ దుర్గాగాడి దుర్గాన్ని సమూలంగా నాశనం చేస్తాను. ఎన్నో కష్టాలు పడి తెల్లవాడి దగ్గర నుంచి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని దోచుకున్న ఈ తెలుగువాడి దగ్గర నుంచి తిరిగి ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను తీసుకొస్తాను. అమ్మా దీపం తల్లి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను. ఆ నెహ్రూ తలకు దీపం పెట్టించి, దీపం పెట్టించావంటే నా ఇంటి నిండా దీపాలు పెట్టుకుని దీపావళి పండుగ చేసుకుంటాను. నెహ్రూ వస్తున్నాడు. నెహ్రూ Thank you.
పట్టండి. ఎంతో మందికి తల కింద దీపం పెట్టిన నీ తల కింద నేను దీపం పెడతాను. వద్దు, నాకు దీపం పెట్టద్దు. ఎన్ని బుల్లెట్ల నుంచి తప్పించుకున్నా ఈ నెహ్రూ బుల్లెట్ నుంచి తప్పించుకోలేవు. నాకే దీపం పెట్టేశారు. ఎంతో మందికి తలకిన దీపం పెట్టిన ఆజాద్ గౌరీకి ఆ నెహ్రూ తలకిన దీపం పెట్టించాడు. ఎప్పుడు మంచి రోజు చూసి మనకు దీపం పెట్టేస్తాడని భయంగా ఉంది. అయ్యా ఎర్ర సత్య గారు, తమరి నక్షత్రం ఏమిటండి అయ్యా? కృత్తిగా నక్షత్రం. కృత్తిగా? అవునండి అయ్యా, కృత్తిక మీద కట్టేనండి అయ్యా. ఓ నీ మొక్క మండ సరిగ్గా చూ చెప్పరా. అయ్యా ఎర్ర సత్యం గారు, జాతకరీత్యా తమకి బ్రహ్మాండంగానే ఉందండి అయ్యా, కానీ శని మాత్రం వెంబడిస్తూనే ఉన్నానండి అయ్యా. అదను చూసి కసక్కున కాటయ్యారని చూస్తున్నారండి బాబు. వాడు కాటేయడం కాదు, నిన్ను నేను కాటేస్తాను. నన్ను టెన్షన్ లో పెట్టగా సరిగ్గా చూస్తావు. సరిగ్గానే చూశానండి అయ్యా. నా లెక్క ప్రకారం మరో 24 గంటల్లో దివ్యమైన దుర్ముహూర్తం ఉందండి అయ్యా మీకు. అయితే నన్ను 24 గంటలు ఆ నెహ్రూ గారు చంపేస్తాడంట, నాకు సాగు తప్పదా? మరి జాతకం నిజం కావాలంటే మీరు చావాలండి అయ్యా, చచ్చి తీరాలండి అయ్యా. దుర్గా విన్నావా, ఆ నెహ్రూ గారు ఎప్పుడు వస్తాడో ఎలాగొస్తాడో. సరేలేవయ్యా, నీకు పర్సనాలిటీ ఉంది, పదవి ఉంది, నీకు పర్వాలేదు. దుర్గ అంటావా, రాడు తేడు మోటు మనిషి, ఆడికి పర్వాలేదు. అరటికడు కాడు పంతులు, ఆడి తోలికి రాడు. ఇంకపోతే అటు ఇటు కాకుండా ఉన్నావు అని నేనే నన్నే చేస్తాడ్రా బాబు. ఏమంటావు దుర్గా, ఇంత ఎమోషన్ లో నేనే అడుగుతుంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పేచేట్రా బాబు? ఎక్స్ప్రెషన్ కాదు ఇప్పుడు కావాల్సింది. వాడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాడికి ముహూర్తం పెట్టాలి. వాడికి ముహూర్తం పెట్టే లోపు మనకి పిండాకుడు పెట్టేటట్టున్నానండి అయ్యా. పంతులు, ఎక్కువ మాట్లాడేవంటే నీ పిండాకుడు కాకులు గద్దలు పెట్టాల్సి వస్తుంది. ఐజీ గారు, ఆ నెహ్రూకి ముహూర్తమే పెడతారో మందు పాత్ర వేస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం 10 మంది పోలీసులు సెక్యూరిటీ ఇవ్వండి. చివరిక ఆ నెహ్రూని ఎలా లేపేయాలని నేను ఆలోచిస్తుంటే ఇలా చిరాకు పెడతామంటే. ఐజీ గారు, మామని తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, అలాగైనా ధైర్యం ఉంది. అదే కరెక్ట్, లేకపోతే మనల్ని చంపుతున్నాడు. పదా. మీరు ఈ రూమ్ లోనే ఉండండి, ఈ రూమ్ లోకి నీడ కూడా రాదు. నీడొచ్చినా పర్వాలేదే బాబు, ఆ నెహ్రూ వచ్చి నా పాడి కడతాడని భయం. భారతంలో కురు వృద్ధుల్లాంటి వారు మీరు భయపడ్డం ఏంటండి? వృద్ధుని కనుకనే నా శార్థం పెడతాడని భయం. ముందు మీరు వెళ్ళండి బాబు, నేను గడేసుకుంటాను. సరే, మీకు అంత భయంగా ఉంటే బయట నుంచి తాళం వేస్తాను. ఆ పని చేయండి ముందు. నిశ్చింతగా ఉండండి. అయితే గారు ఆగండి, ఆ తాళం ఎలాగండి బాబు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు నాకు అర్థం అవ్వట్లేదు. ఇవ్వండి. నెహ్రూ చచ్చాడని వినేంత వరకు ఈ రూమ్ నుంచి బయటికి రాను. పుట్టు గిడ్డు పెట్టాలంటే ఈ కిటికీ నుంచి పెట్టండి. ఇలా ఇవ్వండి. అమ్మా అమ్మయ్య, ఆ నెహ్రూ గారు బాగా తప్పిందిరా బాబు. ప్రశాంతంగా రెండు రౌండ్లు ఎక్కువ తాగొచ్చు. ఒక కంసుడి కోసం కృష్ణుడు, రావణుడి కోసం రాముడు పుట్టినట్టే మీలాంటి కలియుగ విలన్ల కోసమే ఈ నెహ్రూ పుట్టాడు. Thank you.
నన్ను చంపద్దు నెహ్రూ, ప్లీజ్ నన్ను చంపద్దు. నువ్వు మనుషుల్లో రాక్షసుడివి. సగటు మనిషిని రక్షించవలసిన పోలీసు వ్యవస్థలో ఉండి న్యాయాన్ని పటాపంచలు చేసి అన్యాయానికి అధిపతి అయ్యావు. నిన్ను చంపకుండా వదిలిపెడితే దేవుడు నన్ను క్షమించు. ఇప్పుడు ఏమైందిరా, అంత ఎమర్జెన్సీ దేనికి? నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే మమ్మీ డాడీ వస్తారని చెప్పారు కదా. తప్పకుండా తప్పకుండా నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ చేస్తాను, సరేనా? ఓకే. శబాష్, తండ్రి చనిపోయినా కూడా కొడుకును పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకుంటున్నారంటే రియల్లీ గ్రేట్. ఎందుకు వచ్చాం? చక్రవర్తిని చంపినందుకు మా మీద పగబట్టాడు నెహ్రూ. పోలీసులు నెహ్రూను కాల్చి పారేసే వరకు నా ప్రాణాలు కాపాడుకోవాలంటే నీ ఇంటికన్నా సేఫ్ ప్లేస్ ఇంకోటి లేదు. చక్రవర్తిని చంపిన నీకు నా ఇంట్లో ఆతిథ్యం ఇస్తానని ఎలా అనుకున్నావు? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నిన్ను నీకంత సీన్ లేదు. రెచ్చిపోయావంటే చచ్చిపోతావు. నెహ్రూ చచ్చే వరకు నేను నీకు అతిథిని. అతిథి మర్యాదలో తేడా వచ్చిందో తిది కూడా చూడకుండా నీకు ముహూర్తం పెట్టేస్తాను. ముహూర్తం పెట్టడానికి నువ్వు బతికుంటే కదా, ఆల్రెడీ నేను నీకు ముహూర్తం పెట్టేశాను. మర్యాదగా తప్పుకోండి, లేకపోతే వీడిని కూడా వీడి అమ్మా బాబు దగ్గర పంపిస్తాను. వస్తున్నాడు, వేసేయండి రా.
ఒక నరరూప రాక్షసుడివి, మనిషి రూపంలో ఉన్న మృగానివి. నిన్ను నా మనిషి రక్తం తాగే నిన్ను క్షమిస్తే భరతమాత నన్ను క్షమించదు. అందుకే నిన్ను కాల్చిపారేస్తున్నాను. ఆగండి. ఇన్నాళ్ళకి నా ధ్యేయం నెరవేరింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న గూండాయుధాన్ని నడి రోడ్డు మీద కాల్చిపారేసి చట్టానికి లొంగిపోవడానికి వచ్చాను. ఇక మీ డ్యూటీ మీరు చేయండి. నువ్వు సమాజానికి చేసింది మంచి పని అయినా నిన్ను అరెస్ట్ చేయడం చాలా బాధగా ఉంది మిస్టర్ నెహ్రూ. పర్వాలేదు, అరెస్ట్ చేయండి. అరెస్ట్. నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు బాలుడవైన నువ్వు రేపటి నెహ్రూ కావాలి. నెహ్రూ సుమా, ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అంటారు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను.